So, very good morning. Hello all. Welcome to Sridhar CCE. So, Saturday current cover live So, before starting the session, mark your presence. Audibility and visibility, please confirm. Audibility and visibility. Please confirm the audibility and visibility. Yes, good morning, Srinivas, good morning గుడ్ మార్నింగ్ వంశీ గుడ్ మార్నింగ్ ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అండ్ విజిబిలిటీ ఓకేనా వాయిస్ ఓకే కదా ఎస్ ప్రెస్ గుడ్ మార్నింగ్ అండి ప్రెస్ బ్లాక్స్ ఎస్ గుడ్ మార్నింగ్ సుజాత గుడ్ మార్నింగ్ ఓకే ఫైన్ ఇవాళ మనము సాటర్డే కరెంట్ అఫేర్స్ని కవర్ చేయబోతాము దీంట్లో ఇవాళ న్యూస్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో టుడే వి హ్యావ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ న్యూస్ ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో స్పీడ్గా కంప్లీట్ చేద్దాము అండ్ సండేవి తర్వాత మనకి ఇవాల్టివి రేపు మనం కవర్ చేద్దాం ఓకేనా సో మధ్యలో లాస్ట్ వీక్లో ఒకటి రెండు మిస్ అయిన ఉన్నాయి లైక్ కేరళ ఓటీటీ కానీ అవి కూడా కవర్ చేశాను ఓకేనా సో థ్యాంక్ యూ వీరా థ్యాంక్ యూ బోయిని చగదీశ్వర్ గుడ్ మార్నింగ్ శర్ గుడ్ మార్నింగ్ అండి రైట్ గౌతమ్ గుడ్ మార్నింగ్ చలో ఇట్స్ వాయిస్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి వాయిస్ లో నా సైడ్ నుంచి అయితే క్లియర్గా ఉంది సో ఫ్రమ్ మై సైడ్ వాయిస్ ఇస్ క్లియర్ సో ప్లీజ్ చెక్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎస్ టెక్నికల్ టీమ్ ప్లీజ్ క్రాస్ చెక్ విత్ ద వాయిస్ వాట్ అబౌట్ అదర్స్ క్లారిటీ ప్లీజ్ కన్ఫర్మ్ ది ఆడిబిలిటీ ఐఎమ్ గెటింగ్ టు మెసేజెస్ దట్ వాయిస్ ఈజ్ లో గుడ్ మార్నింగ్ టీకే విల్ స్టార్ట్ ద సెషన్ సో ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పనామా బికమ్స్ నైంటీ సెవెంత్ మెంబర్ ఆఫ్ ఐఎస్ఏ పనామా బికమ్స్ నైంటీ సెవెన్త్ మెంబర్ ఆఫ్ ఐఎస్ఏ హియర్ స్టూడెంట్స్ విల్ కన్ఫ్యూజ్ బికాస్ మాల్టా ఆల్రెడీ మాల్టా కూడా మనకి జాయిన్ అయింది రైట్ సో మనం కనుక చూసుకుంటే మాల్టా వన్ నైంటీన్త్ కంట్రీగా జాయిన్ అయింది ఇస్ క్లియర్ లాస్ట్ వీక్ మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేసినప్పుడు మాల్టా వన్ నైంటీన్త్ మెంబర్గా జాయిన్ అయింది మరి ఇవాల్టి కరెంట్ లో మీరు పనామా నైన్టీన్ సెవెన్ నైంటీ సెవెన్త్ మెంబర్ అంటున్నారు సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫస్ట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఐఎస్ఏ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎస్ఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది ఇండియా లీడ్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దీని టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో ప్యారిస్ కాన్ఫరెన్స్లో కాప్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అయింది కదా సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టైంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దీన్ని ఇండియా ఫ్రాన్స్ కలిపి దీన్ని నాగినేట్ చేశాయి సో ఇంటర్నేషనల్ సోలార్ అలైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రాపికల్ కంట్రీస్లో సన్ ని యూటిలైజ్ చేసుకుని సోలార్ ఎనర్జీని తయారు చేయాలి అనేది వీళ్ళ ఆబ్జెక్టివ్ ఫాజిల్ ఫ్యూల్స్ బట్టను తగ్గించి కార్బన్ ఫాజిల్ ఫాజిల్ ఫ్యూల్స్ కానీ పెట్రోలియం కానీ ఇవి తగ్గించాలి అన్నది వీళ్ళ ఇంటెన్షన్ అనమాట సో ఈ సో కాల్డ్ ఇనిషియేటివ్ని దీని గురించి లాంచ్ చేశారు అయితే ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఫ్రాన్స్ అయితే ఇండియా రన్ చేస్తున్నటువంటి ఒక లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇదనమాట సో దీంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు అయితే మరి లాస్ట్ వీక్ మనము మాల్టా వన్ నైన్టీన్త్ మెంబర్గా జాయిన్ అయింది అన్నారు బట్ ఇవాటికి వచ్చేసరికి మళ్ళీ పనామా నైన్టీన్ నైన్టీ సెవెంత్ మెంబర్ అన్నారు కదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని ఇక్కడ కనుక చూసుకుంటే సో వాయిస్ బాగా లో వస్తుందంటే ఒకసారి క్రాస్ చెక్ చేయండి జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్ డోంట్ మైండ్ ప్లీజ్ క్రాస్ చెక్ విత్ ద వాయిస్ వాయిస్ చూడండి ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి Please cross check voice. Yes, Veka, you put should voice check chenni. Clear Gada. Clear? Okay then. Okay, fine. సో అయితే ఇక్కడ రీసెంట్గా మీనింగ్ ఏంటంటే దీనికి పనామాకి మాల్టాకి మాల్టా ఐఎస్ఐలో నేను జాయిన్ అవుతాను అని చెప్పింది జాయిన్ అవుతాను ఓకే చేసింది అలా ఓకే చేసి జస్ట్ ఓవరాల్గా మామూలుగా ఎస్ ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పింది అలా అయినప్పుడు అలా అయినప్పుడు మనకి మాల్టా వన్ నైన్టీన్త్ మెంబర్ అయింది అయితే చెప్పినంత మాత్రమే సరిపోదు కదా దాన్ని సైన్ చేయాలి కదా సో ఇంకా సైన్ చేయలేదు జస్ట్ ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పింది అలా వన్ నైన్టీన్ కంట్రీస్ ఇప్పటివరకు మేము జాయిన్ అవుతాము అని చెప్పారు సో ఇలా చెప్పిన తర్వాత మనకి ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ సోకాల్డ్ ఐఎస్ఏలో నేను జాయిన్ అవుతానని గా రాసి సైన్ చేసినటువంటి కంట్రీ నైన్టీ సెవెంత్ కంట్రీ పనామా అంతకుముందు హంగేరీ అంతకుముందు చైల్డ్ కూడా అయ్యారు సో ర్యాటిఫై అనేవాడు ఇక్కడ చూడండి హంగేరీ చైల్డ్ కూడా జాయిన్ అయ్యారు నైన్టీ ఫిఫ్త్ అలాగా రాటిఫై రాటిఫై అంటే అప్రూవ్డ్ సైన్డ్ సో ర్యాటిఫై అంటే అప్రూవ్డ్ అనమాట సో ఇక్కడ మనకి ఇలా సైన్ చేసినటువంటి నైన్టీ సెవెంత్ కంట్రీగా పనమా అయింది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మాల్టా వన్ నైన్టీన్త్ కంట్రీ ఎస్ ఇట్ ఇట్ అగ్రీ టు జాయిన్ ఐఎస్ఏ పనామా సైన్ చేసింది అంటే పనామా ఆల్రెడీ జాయిన్ అయిపోయింది మాల్టా నేను ఇంకా జాయిన్ అవుతా అని చెప్పింది ఇంకా సైన్ చేయలేదు సో సైన్ చేసి రాటిఫై అగ్రి అప్రూవ్ అయినటువంటి కంట్రీ పనామా నైన్టీ సెవెంత్ కంట్రీ ఓకేనా ఇది ఇక్కడ డిఫరెన్స్ రైట్ పనామా హ్యాస్ అఫిషియలీ రాటిఫైడ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మార్కింగ్ ఇట్స్ ఎంట్రీ ద ద మెంబర్ మెంబర్ సో విచ్ విచ్ ఇస్ మెంబర్ అంటే పనామా సో పనామా క్యాపిటల్ పనామా ఎక్కడ ఉంటుందంటే మ్యాప్ లో పనామా ఇస్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ సెంట్రల్ అమెరికన్ కంట్రీ ద ఫేమస్ పనామా కెనల్ ఓకే నెక్స్ట్ పనామా క్యాపిటల్ ఏంటి అంటే పనామా సిటీ క్యాపిటల్ ఆఫ్ పనామా ఇస్ పనామా సిటీ సో ఇది ఒక సెంట్రల్ అమెరికన్ కంట్రీ విచ్ కనెక్ట్స్ నార్త్ అండ్ సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా సారీ సౌత్ అమెరికా

సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ రన్స్ విత్ టువర్డ్స్ థౌజండ్ స్ట్రాటజీ అని అంటే ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలైన్స్ సెకండ్ వాట్ ఈస్ థౌజండ్ స్ట్రాటజీ థౌజండ్ స్ట్రాటజీ లేదంటే టువర్డ్స్ థౌజండ్ స్ట్రాటజీ అని అడిగితే ఫస్ట్ ట్వంటీ థర్టీ కల్లా థౌజండ్ బిలియన్ డాలర్స్ థౌజండ్ బిలియన్ డాలర్స్ ఫండింగ్ చేయాలి ఆ ఫండింగ్ని పూల్ చేసిన తర్వాత ఈ డబ్బుని సోలార్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి వాడాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వి వాంట్ మనీ ఊరికే రావు సో మనకి సోలార్ అలైన్స్లో భాగంగా మరి ఆ ప్యానల్స్ అవి ఎస్టాబ్లిష్ చేయించాలి కదా దానికి వాళ్ళ టార్గెట్ ఏంటంటే థౌజండ్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి బై వరకు బై ట్వంటీ థర్టీ నెక్స్ట్ టు డెలివర్ ఎనర్జీ యాక్సెస్ టు థౌజండ్ బిలియన్ పీపుల్ థౌజండ్ మిలియన్ పీపుల్ థౌజండ్ మిలియన్ పీపుల్ కి సోలార్ ఎనర్జీని అందించాలి థౌజండ్ మిలియన్ పీపుల్కి సోలార్ ఎనర్జీ అందించాలి నెక్స్ట్ టు ఇన్స్టాల్ థౌసండ్ గీగా వాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ టు ఇన్స్టాల్ థౌజండ్ గీగా వాట్స్ సోలార్ ద్వారా మనకి ఓకే సో సోలార్ ద్వారా మనకి థౌజండ్ గీగా వాట్స్ ఎనర్జీని జనరేట్ చేయించాలి టు మిటిగేట్ గ్లోబల్ సోలార్ ఎమిషన్స్ టు టు ద ట్యూన్ థౌజండ్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ థౌజండ్ మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి ఎందుకంటే సోలార్ రావడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తగ్గుతుంది కదా అందువల్ల అనమాట సో ప్రతి దాంట్లో థౌజండ్ కామన్గా ఉంది ఏ థౌజండ్ ఏంటో ఒకసారి చూడండి ఓకేనా రైట్ క్లియర్ సో ఇది మనకి పనామాకి సంబంధించింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టూ వర్డ్స్ థౌజండ్ స్ట్రాటజీ నైన్టీ సెవెంత్ కంట్రీ టు రాటిఫై ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ పనామా వన్ నైన్టీన్త్ కంట్రీ టు జాయిన్ ఇన్ ద ఇంటర్నేషనల్ సెవెన్ ఐఎస్ఏ ఈస్ మాల్టా సో మాల్టా బికమ్ ద వన్ నైన్టీన్త్ కంట్రీ హోప్ ఐమ్ క్లియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వన్ నైన్టీన్త్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నైన్టీ సెవెంత్ మాల్టా ఇంకా జాయిన్ అవుతా చెప్పింది అంతే సైన్ చేయలేదు రాటిఫై చేయలేదు అలా చాలా కంట్రీస్ పెండింగ్లో ఉన్నాయి మాల్టా వెరీ సూన్ ఇట్ విల్ జాయిన్ సో మాల్టా బికమ్ ద వన్ నైన్టీన్త్ కంట్రీ టు జాయిన్ ద ఐఎస్ఏ సో ఇంకొక న్యూస్ ఏంటి కరెంట్ అఫేర్స్లో అక్టోబర్కి మనం ఇంతవరకు కవర్ చేయని న్యూస్ ఏంటంటే సిక్స్త్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సిక్స్త్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ అక్టోబర్లో ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో దీన్ని కన్క్లూడ్ చేశారు ఓకే అక్కడ మీటింగ్ జరిగింది సిక్స్త్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాజ్ హెల్డ్ అట్ భారత మండపం నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్యారిస్ అగ్రిమెంట్ టైంలో జరిగింది ఇట్ వాస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ టూ కంట్రీస్ మధ్యది అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ విజన్ లేటెస్ట్ టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్ సో సోలార్ నుంచి సన్ నుంచి ఎనర్జీ ట్రాప్ చేసుకోవాలి అన్నది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది గురుగ్రామ్ లో హెడ్ క్వార్టర్స్ ఉంది అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ అజయ్ మాథూర్ ఇస్ ద డైరెక్టర్ జనరల్ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ద ఐఎస్ఏ క్లియర్ కదా సో ఎనీ డౌట్స్ లిటిల్ బిట్లో క్లియర్ అయింది ఇప్పుడు వాయిస్ ఇష్యూ క్లారిటీ అయింది అజయ్ మాతర్ ఎస్ కరెక్ట్ అండి పనమా నికర్గోవాకి దగ్గరలో ఉంటుంది కోర్స్ ఓకే సెంట్రల్ క్యారీబియన్ అవన్నీ దగ్గరగానే ఉంటాయి నెక్స్ట్ ఇంకా టామ్ అండ్ మెసేజ్ డిలీట్ చేస్తే ఫైన్ నో ఇష్యూ నెక్స్ట్ సో నిన్న ఆల్రెడీ చైనాకి అమెరికాకి మధ్య ఒక డేటా వార్ చాలా సీరియస్గా జరుగుతుంది లాస్ట్ వీక్ ఆల్రెడీ జో బైడెన్ చెప్పారు మనకి చైనాకి ఆమెకు సంబంధించినటువంటి ఈ సో కాల్డ్ స్మార్ట్ కార్డ్స్ని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము హోప్ యూ రిమెంబర్ దట్ పాయింట్ సో ఇక్కడ ఇద్దరి మధ్య డేటా గురించి సాఫ్ట్వేర్స్ గురించి లేదంటే స్పైయింగ్ మీద బాగా లైక్ కన్సర్న్స్ ఎక్కువయ్యాయి ఇలాంటి సర్క్మస్టాండ్స్లో ఒక యుఎస్కి చెందినటువంటి ఆర్మీ సోల్జర్ని యుఎస్ ఆర్మీ రెడ్ హెండర్డ్గా పట్టుకుంది దట్ హీస్ లీకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు చైనా సో చైనాకి అమెరికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అమ్ముతున్నాడు అన్న అలిగేషన్స్ మీద ఇది న్యూస్లోకి వచ్చింది చాలా మైన్యూట్ న్యూస్ బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము యుఎస్ సోల్జర్ అరెస్టెడ్ ఫర్ సెల్లింగ్ స్టేట్ డిఫెన్స్ సీక్రెట్స్ టు చైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకి ఆ కంట్రీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సీక్రెట్స్ని చైనాకి అమ్మాడంట అండ్ దట్ పర్సన్ వా సర్జెంట్ కార్బిన్ స్లట్స్ రైట్ సో ఇతను చైనాకి అమెరికాకి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చైనాకి అమ్మేశారు అని చెప్పి అతని అతని దగ్గర నుంచి డేటాని రిట్రీవ్ చేసుకున్నారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ పర్సన్ ఇంపార్టెంట్ వెరీ రేర్గా అడుగుతారు క్వశ్చన్ బట్ ఇట్ కవర్డ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ సో దాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది మనకి అడగచ్చు కదా ఎగ్జామ్లో అనేసి అని నెక్స్ట్ ఇది కూడా చిన్న న్యూసే కి చెందినటువంటి ఎక్స్ మిలిటరీ కమాండర్ని అంబాసిడర్గా అపాయింట్ చేశారు యూకేలో జనరల్గా అంబాసిడర్ అంటే ఏంటంటే మన కంట్రీలో కూడా మనకి ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పవర్స్లో మనము డిప్లొమాటిక్ పవర్స్ అని చూస్తాం డిప్లొమాటిక్ పవర్స్ డిప్లొమాటిక్ పవర్స్ అంటే మీనింగ్ ఏంటి మన కంట్రీలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్గా ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఫారెస్ట్ కాదు ఇండియన్ ఫారెన్ సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళని వరల్డ్లో ప్రతి కంట్రీలో కూడా వీళ్ళని అంబాసిడర్స్గా అలా వీళ్ళని అపాయింట్ చేస్తారు సో రష్యా కావచ్చు చైనా కావచ్చు ఆల్మోస్ట్ వాట్ అండ్ ఎవ్రీ కంట్రీ జపాన్ ఎవ్రీథింగ్ సో మన ఇండియన్స్ ఈ కంట్రీలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ అంబాసిడర్స్గా పనిచేస్తారు అలాగే ఈ కంట్రీలో నుంచి ఆ పర్సన్స్ కూడా ఇండియాలోకి వచ్చి వాళ్ళు అంబాసిడర్స్గా పనిచేస్తారు సో ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు సో రష్యన్ అంబసీస్ ఇండియాలో ఉంటుంది ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉంటుంది దీంట్లో వాళ్ళని హై కమిషనర్స్ అని అంబాసిడర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ పిలుస్తారు సో ఇలాగే యుక్రెయిన్కి చెందినటువంటి ఎక్స్ కమాండర్ని యుక్రెయిన్కి చెందినటువంటి ఆర్మీ ఎక్స్ కమాండర్ని యూకేలో ఉన్నటువంటి యుక్రెన్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు అది న్యూస్ ఐటమ్ అనమాట ఇక్కడ ఓకే అది న్యూస్ ఐటమ్ ఎస్ గుడ్ మార్నింగ్ ప్రశాంత్ కుమార్ సో న్యూస్ ఐటమ్ ఏంటి ఇక్కడ యుక్రెన్స్ ఫార్మర్ మిలిటరీ చీఫ్ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రీస్ న్యూ అంబాసిడర్ టు దునై యూకే సో వ్యాలెరీ జలుజినీ వ్యాలెరీ వ్యాలెరి జాలూజిని జాలూజిని హీ బిన్ అపాయింటెడ్ యాజ్ న్యూ అంబాసిడర్ టు ద యునైటెడ్ కింగ్డమ్ సో యూక్రెయిన్ కి తరఫున ఓకే యుక్రెయిన్ తరఫున యూకేలో ఇతను అంబాసిడర్గా ఉన్నారు అంటే ఇక్కడ యూక్రెయిన్ గవర్నమెంట్ని యూక్రేనియన్ గవర్నమెంట్ యూకేలో రిప్రజెంట్ చేస్తారనమాట అంబాసిడర్ ఇంటర్వ్యూలని ఓకేనా డిఫెన్స్ ఇన్ఫో ఏ డిఫెన్స్ ఇన్ఫో డిస్కషన్ బేసిక్ ఏంటంటే న్యూస్ ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను బట్ ఇంకొకటి ఏంటంటే తైవాన్ మీద అమెరికా ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసింది ఆ స్ట్రాటజీ లీక్ అయిపోయింది అని చెప్పేసి అమెరికా చాలా వరీగా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది దిస్ జెంటిల్మెన్ దిస్ జెంటిల్మెన్ మ్యాన్ సార్జన్ కార్బిన్ స్లాట్స్ నెక్స్ట్ ఇంకా నేషనల్ న్యూస్లో వద్దాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ మనకి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇప్పుడు రాస్తున్నారో గ్రూప్ టూ ఇంకా అయిపోలేదు ఏపీలో మెయిన్స్ ఉంది మనకి మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ లో ఉంది ప్రిలిమ్స్ మాత్రమే అయింది ఒక ఫుల్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది గ్రూప్ టూ ఏపీ పిఎస్సి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అది మైండ్లో పెట్టుకోండి సో ఇక్కడ మనకి కరెంట్ లో కనుక చూసుకుంటే మనకి నిన్న క్యాబినెట్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది యూనియన్ క్యాబినెట్ ఒక మిషన్ని అప్రూవ్ చేసింది ఆ మిషన్ పేరే మనకి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని ఓవరాల్ గా టెన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ క్రోర్ బడ్జెట్ తోటి చాలా హెవీ బడ్జెట్ తోటి ఈ మిషన్ ని మనకి అప్రూవ్ చేశారు సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ వాల్యూ ఎంత ది టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్ పదివేల కోట్ల తోటి ఒక బడ్జెట్ ని శాంక్షన్ చేశారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలిసిందే కదా దీంట్లో ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ మొత్తం వెరిఫై చేసి లిమిటేషన్స్ అన్ని రిమూవ్ చేసి మాక్సిమం హ్యూమన్ బెనిఫిట్కి పాజిటివ్స్ ఇవ్వాలనేది ఇంటెన్షన్ ఇక్కడ ఫస్ట్ మిషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంది న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్టయితే సెవెన్ కీ ఫీచర్స్ అని అడిగాడు ఈ సెవెన్ కీ ఫీచర్స్ నేను నెక్స్ట్ లైన్లో డిస్కస్ చేస్తున్నాను ఈ సెవెన్ కీ ఫీచర్స్ అనేది గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ది సెవెన్ కీ ఫీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ యాస్పిరెంట్స్ సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనము ఏంటది అంటే ఇక్కడ మనకి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ వర్త్ టెన్ థౌజండ్ త్రీ సెవెంటీ టూ క్రోర్స్ ఓకే సో బడ్జెట్ ఇచ్చేసారు ది ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ సీక్స్ టు షోకాస్ ద రెవల్యూషనరీ టెక్నాలజీ ఓకే విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం ఫర్ సొసైటీ బెనిఫిట్స్ అంటే మానవాళికి ఉపయోగపడేలాగా దేర్ బై ఎలివేటింగ్ ఇండియాస్ గ్లోబల్ కాంపిటీవెస్ ఈ మిషన్ తాలూకు ఏంటంటే వరల్డ్లో ఉన్న ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీని మళ్ళీ మనము నెగిటివ్ పర్పస్కి వార్స్ కోసము బయోవర్స్ కోసం కాకుండా మానవాళికి ఉపయోగపడేలాగా సొసైటీయల్ బెనిఫిట్ మనుషులకు ఉపయోగపడేలాగా చేసి ఇండియానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొజిషన్లో ఇండియాని టాప్గా గ్లోబల్ గా పెట్టాలి అన్నది ఈ మిషన్ తాలూకా ఆబ్జెక్టివ్ ఈ మిషన్ తాలూకు ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చేయాలి ఓకే ఆబ్జెక్టివ్ బాగుంది మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు సో సెవెన్ ఫీచర్స్ని పెట్టారు ఇక్కడ సో వాళ్ళ ప్రెసెంట్ కంట్రీ డిఫెన్స్ డిస్కషన్స్ అంబాసిడర్స్ చేస్తారు వాళ్ళ డిఫెన్స్ డిస్కషన్స్ ఏం చేయరు అలాంటివి ఏం చేయరు వాళ్ళు అక్కడ డిప్లొమాటిక్ ఆ రెండు కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా కనుక చూసుకుంటే ఇండియా మాల్దీవ్స్కి ఇష్యూ జరిగింది సో మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ అన్నప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి మాల్దీవ్స్ ఎంబసీని పిలిపించారు మన పిఎంఓ ఆఫీస్కి పిలిపించి ఆయనతో మాట్లాడిచ్చారు సో ఆ కంట్రీలో ఏమైనా ఇష్యూస్ అవుతున్నప్పుడు ముందుగా ఈ ఎంబసీని పిలిపించి మాట్లాడతారు డైరెక్ట్గా కంట్రీ వాళ్ళతో కాకుండా సో ఆ కంట్రీలో ఏదైనా జరుగుతోంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ యూకేలో ఖలిస్తాన్కి సంబంధించిన ఇష్యూ జరిగింది సో ఇండియాలో ఉన్నటువంటి కెనడా ఎంబసీని పిలిపించి ఆ ఇష్యూని సెటిల్ చేయండి మీ గవర్నమెంట్తో మాట్లాడి ఇలాంటివి మాట్లాడతారు అనమాట అంతే ఓకేనా సో ఇక్కడ చూండి వాట్ ఆర్ ద సెవెన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఎస్పెషలీ ఫర్ గ్రూప్ ఆస్పిరెంట్స్ కంపేర్ టు ఎస్ఎస్సి ఆర్ఆర్బి సో ఇండియా ఆర్టిఫిషియల్ కంప్యూటర్ కెపాసిటీ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఫీచర్ ఏంటి ఇండియా ఆర్టిఫిషియల్ కంప్యూటర్ కెపాసిటీ విల్ బిల్డ్ హై అండ్ స్కేలబుల్ ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫీచర్ ఏంటి ఇండియాని ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక వరల్డ్ క్లాస్ ఒక వరల్డ్ క్లాస్ సంబంధించినటువంటి కంప్యూటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి సెకండ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ సెంటర్ డెవలప్మెంట్ అండ్ డెప్లాయ్మెంట్ ఆఫ్ లార్జెస్ట్ మల్టీ మోడల్ మోడల్ లార్జ్ మల్టీ మోడల్ ఎల్ఎంఎమ్ అంటారు కదా మల్టీ మోడల్ ఓకే మల్టీ మోడల్ మోడల్స్ని సో ఇన్నోవేషన్ సెంటర్ని ఇన్నోవేషన్ సెంటర్ని క్రియేట్ చేయించాలి రైట్ నెక్స్ట్ ఇండియా ఆర్టిఫిషియల్ డేటా సెట్స్ ప్లాట్ఫామ్

ఇనిషియేటివ్ విల్ ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఇన్ క్రిటికల్ సెక్టర్స్ సో ఒక అప్లికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ పడతారంటే ఇండియాకి సంబంధించిన క్రిటికల్ సెక్టర్స్ క్రిటికల్ సెక్టర్ అంటే డిఫెన్స్ కావచ్చు లేదంటే కనుక హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఈ క్రిటికల్ సెక్టర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది సో ఏదైనా మనము ఎనిమీ క్యాంప్స్కి పంపిస్తున్నప్పుడు మన సోల్జర్స్ని పంపించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా జరిగి వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఇలాంటి ఏరియాస్లో ఒక రోబోనో లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పంపించి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది లైక్ ఇలాంటి క్రిటికల్ ఏరియాస్ అనమాట నెక్స్ట్ ఆర్ట్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ స్కిల్స్ సో ఫ్యూచర్ స్కిల్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తగ్గట్టుగా ఆ లో వాళ్ళని స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా వాళ్ళని తయారు చేయడము ఇలా తయారు చేసినప్పుడు వాళ్ళు ఆ స్కిల్స్ని వాళ్ళు అక్వైర్ చేసుకుని ఆ స్కిల్స్ తోటి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు అన్ఎంప్లాయీస్గా మిగిలిపోకుండా దాంట్లో కూడా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు అన్ఎంప్లాయ్మెంట్ అని రాదు సో ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ స్కిల్స్

నెక్స్ట్ లాస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పాజిటివ్ వేకి వాడాలి నెగిటివ్ వేకి వాడకూడదు సేఫ్గా ట్రస్టెడ్ ఏరియాస్లో వాడాలి ఎథిక్స్ సెంటర్ దాన్ని సో అలాంటి వాటికి వాడాలి తప్ప నెగిటివ్ వాటికి వాడకూడదు ఇలా మనకి ఓవరాల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఫీచర్స్ మనకు అడుగుతారు ఈ ని గుర్తుపెట్టుకోండి లో వచ్చినటువంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఈ కీవర్డ్స్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అడుగుతారు చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న వాళ్ళైతే మేబీ అడగచ్చు సెవెన్ ఫీచర్స్ ఏంటని అడగచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆబ్జెక్టివే కాబట్టి మనకి స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్స్ అడుగుతారు చూసారు కదా పేపర్ ఎంత టఫ్గా వచ్చిందమ్మున్నా సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ కనుక చేసి చూస్తే మనకి రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా ఏఐ మిషన్ ఏఐ మిషన్ వాట్ ఇస్ బడ్జెట్ అంటే టెన్ థౌజండ్ త్రీ సెవెంటీ క్రోర్ సో మనకి బడ్జెట్ కానీ ఏఐ మిషన్ కానీ ఇలాంటివి మనకి ఎగ్జామ్ లో అడగచ్చు ఎవరికి ఎస్ఎస్సీ ఆర్ఆర్బి వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఫార్ములా వన్ ఫ్యూయల్ ఇన్ ఇండియా ఫార్ములా వన్ ఫ్యూయల్ దీన్ని మనం షార్ట్ కట్ గా ఎఫ్ వన్ ఫ్యూయల్ అంటాం సో అవన్నీ కూడా హై కెపాసిటీ ఇంజన్స్ ఆప్టెన్ ఎక్కువ కాబట్టి రెగ్యులర్ రెగ్యులర్గా వాడేటువంటి క్రూడ్ ఆయిల్ ఆ వెహికల్స్లో వాడకూడదు దానికంటూ ఒక వేరే సెపరేట్గా ఒక ఫ్యూల్ ఉంటుంది సో మనము ఇలా ఇండియన్ ఆయిల్ ఏం చేసింది అంటే వన్ వెహికల్స్ కోసం గా ఒక ని తయారు చేసింది అండ్ ఆ ఫ్యూయల్కి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే స్టార్మ్ ఆ ఫ్యూయల్ పేరేంటి స్టార్మ్ సో వాట్ ఈజ్ స్టార్మ్ ఇక్కడ స్టార్మ్ ఈజ్ ఏ రీసెంట్లీ స్టార్మ్ స్టార్మ్ ఈజ్ ఏ రీసెంట్లీ క్రియేటెడ్ ఫ్యూయల్ బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓకే సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది స్టార్ మన ఫ్యూయల్ తయారు చేసింది ఫర్ వై ఫర్ వాట్ దేనికోసం తయారు చేసింది అంటే టు ప్రొవైడ్ ఫ్యూయల్ టు ఫార్ములా వన్ కార్స్ ఫార్ములా వన్ కార్స్ కి సంబంధించి వాళ్ళు అక్కడ స్టార్ మన ఫ్యూయల్ ని తయారు చేసింది చూడండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈజ్ సెట్ టు బిగెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ఫార్ములా వన్ కార్స్ సో ఇది అనౌన్స్ చేసింది ఎస్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇంకా వీఆర్ గోయింగ్ టు లాంచ్ నెక్స్ట్

స్టార్మ్ అనే ఎఫ్ఎన్ ని ఏ ఆయిల్ కంపెనీ తయారు చేస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెకండ్ ఇది ఏ రిఫైనరీలో తయారు చేస్తుంది పారదీప్ రిఫైనరీ ఒడిషా నెక్స్ట్ ఏంటి ఫ్యూల్ తల్ ఇంపార్టెన్స్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విల్ ప్రొవైడ్ ఫ్యూల్ టు ద ఏషియన్ రీజియన్ మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ అండర్ ఇట్స్ బ్రాండ్ న్యూ ఫ్యూల్ కేటగిరీ సో రీజియన్ ఏషియన్ రీజియన్ లో ఇక్కడ జరగబోతున్నటువంటి కార్ రేసెస్లో వీటిల్లో దీనికి సంబంధించి ఇది ఫ్యూల్ని సప్లై చేయబోతుంది ఈ ఫ్యూల్ని ఏషియన్ లో జరుగుతున్నటువంటి కార్ రేసెస్ లో వాటిల్లో ఈ ఫ్యూల్ని వాడతారు నెక్స్ట్ ఎఫ్ఎన్ ఫ్యూల్ కి నార్మల్ ఫ్యూల్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే వన్ ఫ్యూల్ ఇస్ ఎసెన్షియలీ హై ఆక్టైన్ పెట్రోల్ హై ఆక్టైన్ పెట్రోల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అది అండ్ ద స్టాండర్డ్స్ ఆర్ హెవీ రెగ్యులేటెడ్ బై మరి ఆ పెట్రోల్ ఎఫ్ఎన్ కార్స్ కి ఏ పెట్రోల్ వాడాలి ఎఫ్ఎన్ ఫ్యూల్ కి స్టాండర్డ్స్ ఎవరు డిజైన్ చేస్తారు అంటే ద స్టాండర్డ్స్ ఆర్ డిజైన్ బై గ్లోబల్ మోటార్ స్పోర్ట్ గవర్నింగ్ బాడీ గ్లోబల్ మోటార్ స్పోర్ట్ గవర్నింగ్ బాడీ రైట్ నెక్స్ట్ హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శ్రీకాంత్ మాధవ్ శ్రీకాంత్ మాధవ్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో క్లియర్ కదా ఈ న్యూస్ లో మనం కవర్ చేసిన ఐటమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మనము రీసెంట్గా స్టాప్ అనే ని విన్నాము న్యూస్ లో స్టాప్ అనే ఫ్యూల్ విన్నాము ఏంట ఫ్యూల్ ఈ ఫ్యూయల్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్ చేసింది దేని గురించి లాంచ్ చేసింది మనకి ఎఫ్ వన్ రేసెస్ లో కార్స్ కి సంబంధించినటువంటి ఫ్యూయల్ ఇది ఓకే నార్మల్ ఫ్యూయల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి నార్మల్ ఫ్యూయల్ అనేది మన నార్మల్ వెహికల్స్ లో వాడతాము లైక్ మన రెగ్యులర్ టూ వీలర్స్ లో వన్ వెహికల్స్ కి మనకి హై ఆక్టేన్ పెట్రోల్ కావాలి దాని కంబషన్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి సో ఎఫ్వన్ ఫ్యూయల్స్ లో ఎఫ్ఎన్ కార్స్ లో ఈ హై ఆక్టేన్ పెట్రోల్ మనకి తయారు చేస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆ ఫ్యూయల్ పేరే స్టార్మ్ దాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు అని అంటే ఒడిషాలోని పారదీప్ రిఫైనరీలో దీన్ని తయారు చేస్తున్నారు ఓప్ ఐమ్ క్లియర్ నెక్స్ట్ మనకి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కలర్స్ అనేవి నిన్న ఫోర్ యూనిట్స్ కి ప్రెజెంట్ చేశారు ప్రెసిడెంట్ కలర్స్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా వన్ ఫ్యూల్స్ కి సెపరేట్ ప్రైజ్ ఉంటుంది మనలాంటి వాళ్ళకి ఇవ్వరు కూడా అవి అవి ఎక్స్క్లూజివ్గా రేస్ వాళ్ళకి ఇస్తారు తప్ప మనకి మార్కెట్ లో ఇవ్వరు మన నార్మల్ బంక్స్ లో అవి దొరకవు వన్ ఫ్యూల్స్ సో దానికి ఎక్స్క్లూజివ్గా దాని మార్కెట్ కానీ దాని స్టోరింగ్ కెపాసిటీ కానీ అన్ని వేరుగా ఉంటుంది కున్న నేచర్ ఏంటంటే పెట్రోలియము తొందరగా ఎబాపరేట్ అయిపోతుంది అందుకే పెట్రోలియంని స్టోర్ చేసినప్పుడు రాక్స్లో పెడతారనమాట ఇన్ఫాక్ట్ పెట్రోల్ అనే వర్డ్ కూడా మనకి రాక్స్ నుంచి వచ్చింది సో పెట్రాలజీ పెట్రాలజీ అంటే స్టడీ ఆఫ్ రాక్స్ పెట్రాలజీని స్టడీ ఆఫ్ రాక్స్ అంటారు పెట్రోల్ అనేది ఈ పెట్రోల్ అనేది మనకి సెడిమెంటరీ రాక్స్ నుంచి తీస్తారు ఓకేనా సెడిమెంటరీ సో దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్రోల్ అనేది సెడిమెంటరీ రాక్స్ నుంచి తీయడం వల్ల పెట్రోల్ అనే పేరు వచ్చింది పెట్రాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రాక్స్ ఓకేనమ్మా క్లియర్ కదా శశిధర్ గారు క్లియర్ సో ప్రైస్ కూడా సెపరేట్ గా ఉంటుంది ముందు మన లాంటి కామన్ పీపుల్ కది ఇవ్వరు క్లియర్ ఎనీ డౌట్ స్టిల్ బీపీసీఎల్ నీరజ్ చోప్రా కరెక్ట్ అండి ఎస్ డీపెస్ట్ పోర్ట్ పార్దీప్ గుడ్ మార్నింగ్ సతీష్ గారు ఓకేనా చలో నెక్స్ట్ ఐటమ్ హాన్రబుల్ ప్రెసిడెంట్ ప్రెసెన్స్ సో కాల్డ్ మనకి ఈ ప్రెసిడెంట్ కలర్స్ అని ఇస్తారు జనరల్గా ఏంటంటే డిఫెన్స్లో ఏ డిఫెన్స్ యూనిట్ అయినా చాలా పెర్ఫార్మెన్స్ కనుక చాలా అడ్వాన్స్ లెవెల్లో చేసిన కంట్రీ కోసం వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగున్నా వీళ్ళకి ప్రెసిడెంట్ మెడల్స్ అని ఇస్తారు సో ప్రెసిడెంట్ కలర్స్ అని ఇస్తారు మెడల్స్ సారీ ప్రెసిడెంట్ కలర్స్ అని ఇస్తారు సో అంతకుముందు మనకి మెడికల్ అసోసియేషన్కి ఆర్మీలో ఉన్న మెడికల్ యూనిట్కి ఇచ్చారు ఆ ప్రెసిడెంట్ కలర్ అనేది మనకి ఇక్కడ బ్యాడ్ లాంటిది పెడతారు చాలా ప్రెస్టీజియస్ అనమాట వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ని గుర్తుపెట్టుకొని దానికి ఒక గౌరవంగా హానరబుల్ ప్రెసిడెంట్స్ మనకు ఆ అవార్డ్స్ అని ఇస్తారు ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే రీసెంట్గా హానరబుల్ ప్రెసిడెంట్

ప్రెసిడెంట్స్ స్టాండర్డ్స్ టు ఫైటర్స్ టూ ఫైటర్ స్క్వాడ్రన్స్ ఆఫ్ ఐఐఎఫ్ అండ్ ప్రెసిడెంట్ కలర్స్ టు టూ ఫార్మేషన్స్ సో ఇక్కడ మనకి అవును వాళ్ళకి కూడా ఇచ్చారు అంతకుముందు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు ఎస్ గిరిజ గారు కరెక్ట్ అండి వివేక్ రామ్ చౌదరి ప్రెసెంట్ వాయిస్ టెవ్ ఒక్కసారి నేను చెక్ చేస్తాను నేవీ హరికుమార్ కరెక్ట్ అండి రమ్య మనోజ్ పాండే రమ్య గారు మనోజ్ పాండే ఆర్మీకి అండి విఆర్ చౌదరి జగదీశ్వర్ కరెక్ట్ అండి అది రమ్యా మనోజ్ పాండే అండి హీజ్ ఏ ఆర్మీ ఓకే ఒకసారి కరెక్ట్ చేసుకోండి మనోజ్ పాండే కాదు మనోజ్ పాండే ఆర్మీ యా ఇట్స్ ఓకే అఖిల్ చౌదరి కరెక్ట్ అండి వివేకరామ్ చౌదరి కరెక్ట్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఆన్సర్ సుమా గారు కరెక్ట్ వివేక్రామ్ చౌదరి రైట్ చూ మనకి ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ రెండు ఫైటర్ స్క్వాడ్రన్స్కి ఇచ్చారు ప్రెసిడెంట్ కలర్స్ అనేది రెండు ఫార్మేషన్స్కి ఇచ్చారు ఏంటవి చూడండి ఫస్ట్ ముందు ఈ సో కాల్డ్ అవార్డ్స్ అనేవి ఎక్కడ ఇచ్చారు లొకేషన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇన్ హిండాన్ ఉత్తరప్రదేశ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు ఎస్ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉత్తరప్రదేశ్ లోని హిండాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారు నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ ఇచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు యూనిట్స్ ఇచ్చారు అందులో రెండు ఫైటర్ స్క్వాడ్రన్స్ రెండు వచ్చేసి ఫార్మేషన్స్ ఏంటి వాటి పేర్లు చూద్దాం ఇక్కడ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్వీస్ ఆర్ డిఫెన్స్ ఫోర్ యూనిట్స్ హావ్ బిన్ అవార్డెడ్ ప్రెసిడెంట్ స్టాండర్డ్ అండ్ కలర్స్ టుగెదర్ ఇన్ సింగల్ సెరమనీ ఒకేసారి ఒకేసారి మనకి రెండు స్క్వాడ్రన్స్ కి రెండు ఫార్మేషన్స్ కి ప్రెసిడెంట్ కలర్స్ ఇవ్వడం అనేది ఇండియన్ డిఫెన్స్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ టూ స్క్వాడ్రన్స్ ప్రెసిడెంట్ అవార్డ్స్ వచ్చారు కదా ఏ ఏ స్క్వాడ్రన్స్ స్క్వాడ్రన్స్ స్క్వాడ్రన్ అంటే కనుక మనకి డిఫెన్స్ లో ఉన్నటువంటి ఆ ఫ్లీట్ స్క్వాడ్రన్ అని పిలుస్తారు ఓకేనా రైట్ టూ స్క్వాడ్రన్స్ రిసీవ్డ్ ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ ఏంట స్క్వాడ్రన్స్ పేర్లు ఒకటి ఫార్టీ ఫైవ్ స్క్వాడ్రన్ రెండు టూ ట్వంటీ వన్ స్క్వాడ్రన్స్ సో అవుట్ ఆఫ్ ఫోర్ లో దీనికి ఒకటి దీనికి ఒకటి ప్రెసిడెంట్ కలర్స్ లో ఇచ్చారు నెక్స్ట్ ప్రెసిడెంట్ కలర్స్ ఎవరికి ఇచ్చారు ఇక్కడ లెవెన్ బేస్ రిపేర్ డిపో లెవెన్ బేస్ రిపేర్ డిపో ఫైవ్ నాట్ నైన్ సింగల్ యూనిట్ ఫైవ్ నాట్ నైన్ సింగల్ యూనిట్ ఈ రెండింటికి ఇచ్చారు ప్రెసిడెంట్ కలర్స్ ఎవరికి ఇచ్చారు లెవెన్ బేస్ రిపేర్ డిపో అండ్ ఫైవ్ నాట్ నైన్ సింగల్ కి ఇచ్చారు ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ అండ్ కలర్స్ ఇస్ ద హైయెస్ట్ మిలిటరీ హానర్ ఫర్ ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లోనే ఈ ప్రెసిడెంట్ కలర్స్ అనేది హైయెస్ట్ స్టాండర్డ్ హైయెస్ట్ స్టాండర్డ్ ఆ ఎయిర్ ఫోర్స్లో యూనిట్స్ ఉంటాయి ఏ పర్టికులర్ కైనా ప్రెసిడెంట్ కలర్ ఇచ్చారు అంటే దాని ఎలివేషన్ దాని లెవెల్ వేరన్నమాట ఓకేనా సో ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ ఈజ్ అవార్డెడ్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఎస్టాబ్లిష్ చేయంగానే కాదు ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉందని దాన్ని బట్టి ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు ఒకటేమో ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఇంకో దానికి ట్వంటీ ఫైవ్ ఉండాలి సో న్యూస్ తాలూకు సమ్మరీ ఏంటి అని అంటే న్యూస్ తాలూకు సమ్మరీ ఏంటంటే రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫోర్ యూనిట్స్కి ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ ప్రెసిడెంట్ కలర్స్ అనే అవార్డ్స్ ఇచ్చారు ఎవరిచ్చారు హాన్రబుల్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండాన్ హిండాన్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అది ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది సో ఐఏఎఫ్కి చెందినటువంటి ఈ ఫోర్ ఈ యూనిట్స్ ఏంటి అంటే రెండు స్క్వాడ్రన్ యూనిట్స్ ఒకటి వచ్చేసి మనకి లెవెన్ బేస్ ఎయిర్ డిపో రెండు వచ్చేసి మనకి సారీ రిపేర్ డిపో రెండోది సిగ్నల్ పాయింట్ ఫైవ్ నాట్ సిగ్నల్ పాయింట్ రైట్ నెక్స్ట్ టూ స్క్వాడ్రన్స్కి ఇచ్చారు కదా అవేంటి టూ స్క్వాడ్రన్స్కి ఫార్మేషన్స్ ఇచ్చారు వాటి పేర్లు ఏంటంటే మనకి ఫార్టీ ఫిఫ్త్ స్క్వాడ్రన్ టూ ట్వంటీ వన్ స్క్వాడ్రన్ ఈ రెండు స్క్వాడ్రన్స్కి అవార్డ్స్ అనేవి ఇచ్చారు రైట్ స్క్వాడన్ అంటే ఏంటంటే మనకి ఒక ఫ్లీట్ ఉంటుంది కదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పరేడ్ చేస్తుంటారు ఆ గ్రూప్ తాలూకు మనకు జనరల్గా నేవీలో ఫ్లీట్ అంటాము ఎయిర్ ఫోర్సెస్ స్క్వాడ్రన్ అంటాము ఒక గ్రూప్ ఆఫ్ ఎయిర్ ఫైటర్స్ వెళ్తారు కదా ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్తాయి కదా వాటిని స్క్వాడర్న్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్మీలో సోల్జర్స్ అందరూ లైక్ పరేడ్ చేస్తుంటారు వాళ్ళని మనం ఫ్లీట్ అంటాం లేదంటే వాళ్ళని ఒక పరేడ్ కమాండర్ లాగా ఉంటారు అదే ఏ నేవీలోకి వచ్చేసరికి ఫ్లీట్ అంటారు ఫ్లీట్ అంటే ఏంటంటే నేవీ సోల్జర్స్ విత్ షిప్స్ అదే ఎయిర్ ఫోర్స్కి వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ను మనకి ఎయిర్ ఫోర్స్ సోకాల్ పైలట్స్ వీళ్ళు ఫ్లైట్స్ జెట్ ఇంజన్స్తో ఉంటారు జెట్స్తో ఉంటారు ఆ జెట్స్ మనకు ఒక లాగా వస్తుంది కదా దాన్ని స్క్వాడన్ అంటారు సో ఈ గ్రూప్కి ఎవరైతే గా ఉంటారో వారిని స్క్వాడ్రన్ కమాండర్ అంటారు మీకు గుర్తుందో లేదో అభినవ్ గారు లాస్ట్ టైం అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు ల్యాండ్ అయ్యారు వారిని మళ్ళీ రిలీజ్ చేశారు గుర్తుంది కదా స్క్వాడ్రన్ కమాండర్స్ ఇట్లా సో క్యాప్టెన్ ఇలా ఉంటారు అలా స్క్వాడర్న్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్కి హెడ్ని స్క్వాడర్న్ అంటారు సో ఆ కి యూనిట్ నెంబర్స్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ టూ ట్వంటీ వన్ ఇలా వచ్చినవన్నమాట ఓకేనా సో ఎనీ కరెక్షన్స్ ఇక్కడ విఆర్ చౌదరి కరెక్ట్ అండి స్క్వాడన్ అంటే ఒక క్లియర్ సజెడ్ గారు సిడిఎస్ అనిల్ చౌహాన్ కరెక్ట్ అండి జనరల్ మనోజ్ పాండే ఎయిర్ ఫోర్స్కి మార్షల్ ఓకే ఎయిర్ చీఫ్ మార్షల్ అడ్మిరల్ హరికుమార్ ఎస్ పర్ఫెక్ట్ సాజిత్ టీకే క్లియర్ కదా నెక్స్ట్ మనకి ఇది నిన్న నిన్న అంటే ఫ్రైడే ఈవినింగ్ మనకు సాటర్డే న్యూస్ పేపర్లో కవర్ అయింది ఆల్రెడీ మనము ఒక టూ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ ఆ టీమ్ అనొచ్చు కానీ మనం దాన్ని ఎయిర్ ఫోర్స్ స్క్వాడన్ అనే అనాలి బట్ టీమ్ లాంటిది అని చెప్పొచ్చు నో ఇష్యూ ఒక స్క్వాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్వాడ్రన్ కమాండర్ అనుకోండి మీ అండర్లో కొంచెం మంది పైలట్స్ జస్ట్ జెట్ ఇంజన్స్ ఉంటాయి అనమాట అలా తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి నేషనల్ కంటెంట్ అవార్డ్స్ ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ ద్వారా వీటి ద్వారా ఎవరైతే వీళ్ళని ఇంప్రెస్ చేశారో జనాల్లో ఒక మార్పు తీసుకొచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అయితే మనకి ఓవరాల్గా ఇది టూ వీక్స్ బ్యాకే మినిస్ట్రీ మనకి చెప్పింది వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ అనేసి ఇలా ఆన్లైన్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళని ఆన్లైన్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళని మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని సత్కరించారు సో ఆ స్కీమ్ పేరే ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్స్ ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్స్ ఓవరాల్గా మనకి ట్వంటీ కేటగిరీస్లో ఇచ్చారు నేను ఇక్కడ డైరెక్ట్గా పేర్లు ఇలా స్క్రీన్షాట్ లాగా పెట్టాను కనిపించకపోతే మీరేమి ఇబ్బంది పడకండి మన టెలిగ్రామ్ పీడిఎఫ్తో పాటు వస్తుంది బట్ ఇవాళ కూడా నేను ఏం చేస్తానంటే వీటిని మీరు రాసుకోకండి నేను మన టీంతో మాట్లాడించి దీన్ని డిజైన్ చేంజ్ చేసి మీకు ఒక పోస్టర్ లాగా చేసి పంపిస్తాను టెలిగ్రామ్ ఛానల్లో అది మీ దగ్గర సేవ్ చేసుకోండి అండ్ రిమెంబర్ ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఫస్ట్ టైం జరిగింది ఇలాంటి అవార్డ్స్ దట్టు ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు కొంచెం స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు సరే పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే మనకి వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం అవార్డ్స్ ఇచ్చారు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అవార్డ్స్ ఇచ్చారు సో హండ్రెడ్ పర్సెంట్ వీటి నుంచి మనకు ఏదో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఇందులో మీరు ఏది ఇగ్నోర్ చేయకండి దీంట్లో నుంచి ఇలా కేటగిరీ ఉంది ఇలా పర్సన్ పేరు ఉంది క్యాటగిరీ ఉంది పర్సన్ పేరు ఉంది ట్వంటీ కేటగిరీస్లో అవార్డ్స్ మనకి ఇచ్చారు ఓకేనా సో ఈ ట్వంటీ ని ఓకే ఎస్ సో ఈ ట్వంటీ ని మీరు నేను మీకు ఆ ఫైల్ పంపిస్తాను జాగ్రత్తగా మగప్ చేయండి అప్కమింగ్ ఎగ్జామ్స్లో వన్ క్వశ్చన్ ఇస్ గన్ షార్ట్ ఫ్రమ్ దిస్ అవార్డ్స్ వన్ క్వశ్చన్తో కప్పే చీఎం ప్రెజెన్స్ ఫస్ట్ ఎవర్ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ ద నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ ఇస్ అన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ఎక్సలెన్స్ అండ్ ఇంపాక్ట్ అక్రాస్ ద డొమినియన్స్ ఇంక్లూడింగ్ డొమైన్స్ ఇన్క్లూడింగ్ స్టోరీ టెల్లింగ్ కథలు చెప్పడము పాడ్కాస్ట్ సోషల్ చేంజ్ సమాజంలో మార్పు తీసుకురావడము పర్యావరణ సంరక్షణ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్ గేమింగ్ ఇలాంటి కేటగిరీస్లో ఎవరైతే సొసైటీలో ఇంపాక్ట్ తీసుకొచ్చారో ఎవరైతే ఇంపాక్ట్ తీసుకొచ్చారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది సో అలా మనకి అవార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ ఇచ్చారు అంటే మనకి భారత మండపం న్యూఢిల్లీలో అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి వాళ్ళ పేర్లు కనుక చూసుకుంటే చదువుతాను డోంట్ ట్రై టు రైట్ బట్ ఐ విల్ సెండ్ యూ ద నాట్ నో ప్రాబ్లమ్ సో ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ జాహ్నవి సింగ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ జాహ్నవి సింగ్ అవార్డ్ ద బెస్ట్ క్రియేటర్ ఫిమేల్ శ్రద్ధ బెస్ట్ క్రియేటర్ మేల్ అవార్డ్ రౌణ్ कलेनरी एक्सलेन्स फुडम कबिता किचन सेलेब्रिटी क्रियेटर अमन गुप्ता बोर्ड सीईओ एज्युकेशनल नमन देशमुख हेल्थ एंड फिटनेस अंकित बैनोपारिया गेमिंग एंथियाजिस्ट निश्चय माइक्रो कंटेंट क्रियेटर अर्दिमान नैनो कंटेंट क्रियेटर पीयूष पुरोहित पीयूष पुरोहित सोशल मीडिया स्टोरी टेलींगीर्तना गोविंद स्वामी कीर्ति हिस द इयर रणवीर अलाभारिया एनविमेंटल अडवोके మా పంక్తి పాండే ఎక్సిస్ట్రో సైంటిస్ట్ ఇక్కడ చూసుకోండి ఎక్సిస్ట్రో సైంటిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైలైట్ అయ్యారు నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసాగా చెప్తాను అగ్రికల్చర్ ఇంపాక్ట్ లక్షయ్ దబాస్ కల్చరల్ అంబాసిడర్ మైత్రి ఠాకూర్ ఎవరో మెసేజ్ చేశారు ఇక్కడ వాయిస్ చాలా లోగా వస్తుందా రైస్ ద వాల్యూమ్ ప్లీజ్ చెక్ ఫ్రమ్ టెక్నికల్ సైడ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిసీవింగ్ మెసేజెస్ దట్ వాయిస్ ఈస్ వెరీ లో సార్ వాల్యూమ్ ఇస్ లో ఓకే వాల్యూమ్ ఇస్ లో వాల్యూమ్ ఇస్ లో ఫ్రమ్ మై సైడ్స్ గుడ్ వాట్ అబౌట్ అదర్స్ శిజర్ గారు జగదీశ్వర్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్ తక్కువ వస్తుందంట సో హై ఇదే ఉంది నాకు తెలుసు మీ దగ్గర ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి జగదీశ్వర్ శశిధర్ ప్లీజ్ కన్ఫర్మ్ సో ఐ గాట్ మెసేజెస్ ఫ్రమ్ తిరుమలేష్ తిరుమలేష్ చెప్పలేదు అంజని చెప్తున్నారు మనీషా చెప్తున్నారు ఈవెన్ సతీష్ గారు చెప్తున్నారు వాట్ అబౌట్ అదర్స్ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ వాల్యూమ్ నా దగ్గర అయితే హై చూపిస్తుందండి ఇంకా ఎక్కడ కూడా ఇష్యూ లేదు మై సైడ్ నుంచి అది మీ ఫోన్ వాల్యూమా లేకపోతే ఎలాగో చూడరా క్లియర్ పర్ఫెక్ట్ ఉంది కదా పర్ఫెక్ట్ ఓకే థ్యాంక్ యూ నో ఇష్యూ ఎస్ సో వాయిస్ లో వినోద్ ఓకే ఒక్కసారి మీ ఫోన్ వాల్యూమ్ చెక్ చేసుకోండి వెదర్ యు ఆర్ రిసింగ్ సంథింగ్ అబౌట్ హైలోనే ఉంది సార్ క్లియర్ ఓకే నా దగ్గర అయితే ఇష్యూ లేదు ఎస్ సార్ కొన్ని కొన్నిసార్లు లో అవుతుంది ఒక పని చేద్దాము ఈ సెషన్ అయ్యే వరకు చూద్దాము ఒకవేళ నా సైడ్ నుంచి ఏదైనా ఉంది అని అంటే కనుక మనం సెషన్ అయ్యాక నేను క్రాస్ చెక్ చేసుకుంటాను ఓకేనా రైట్ బట్ నా అయితే ఇక్కడ గా చూపిస్తుంది డెసిబల్స్ కూడా మంచి అమౌంట్ అనేది కనబడుతుంది ఓకేనా మిడిల్లో లో అవుతుందా ఫైన్ నేను ఒకసారి చూస్తాను రైట్ సో ఎన్విరాన్మెంట్ అడ్వకేసీ పంక్తి పాండే ఎక్స్ రో ఎక్స్ సైంటిస్ట్ అంట తను సో తనకిచ్చారు క్రియేటివ్ సోషల్ చేంజ్ జయా కిషోరి అగ్రికల్చర్ ఇంపాక్ట్ లక్షయ్ దబాస్ కల్చరల్ అంబాసిడర్ మైథిలి ఠాకూర్ ఇంటర్నేషనల్ క్రియేటర్స్ కిరీ పావల్ ట్రావెల్ కంటెంట్ క్రియేషన్ క్యామినీజానీ కామియాజానీ సారీ టెక్ ఇన్నోవేషన్ గౌరవ్ చౌదరి అండ్ స్వచ్ఛతా అంబాసిడర్ మల్హర్ కలంబే ఇప్పుడు మనకిక్కడ న్యూస్ పేపర్లో వచ్చినవి ఏంటి ఈ ఇది కూడా పంపిస్తాను న్యూస్ పేపర్ హిందీలో కవర్ అయిన పేర్లు మనకి ఇంకొంచెం ఇంపార్టెంట్ సో హిందీలో కవర్ అయిన పేర్లు ఏంటంటే మనకి ట్రైనర్ టర్న్డ్ పోడ్కాస్టర్ రణ్వీర్ అల్లభాడియా ట్రైనర్ కన్ ట్రైనర్ పోడ్కాస్టర్ రణవీర్ అల్భారియా అల్భార్య ఈయన పేరు ఒకటి ఇంపార్టెంట్ వచ్చింది నెక్స్ట్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ అభియాన్యూ ఓకే అభి అభియాడ్ పేర్లు వచ్చాయి కీర్తికా గోవిందస్వామి కీర్తికా గోవిందస్వామి ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కీర్తిక గోవిందస్వామి ఇలా వీళ్ళ పేర్లు కొంచెం హైలైట్ అయినాయి నేను ఈ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి అలాగే మిగి మిగతా వద్దని చెప్పను బట్ ఒకసారి చూసుకుని చాలు ఇది నేను మీకు టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ అండ్ రుబెలా చాంపియన్ అవార్డ్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రుబెలా మనకి మామూలుగా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్ లో ఎంఎంఆర్ అనేది ఒకటి ఉంటుంది దీనికంటే మనం ఇంకొంచెం బేసిక్స్ లోకి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఇంద్రధనుష్ అనేది లాంచ్ చేసింది మిషన్ ఇంద్రధనుష్ అంటే మీటింగ్ ఏంటి మీనింగ్ ఏంటంటే మిషన్ ఇంద్రధనుష్ ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది ఒక వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఒక వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సో ఇందులో భాగంగా చిన్న పిల్లలకి వ్యాక్సిన్ షార్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఓకే లైక్ ఇన్ఫాంట్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ లోపు వాళ్ళకి ఎటువంటి డిజార్డర్స్ రాకుండా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా ఎంఎంఆర్ మీజిల్స్ రుబెల్లా కానివ్వండి స్మాల్ పాక్స్ కానివ్వండి ఇలా వీళ్ళకి న్యూమోనికల్ వ్యాక్సిన్స్ కానివ్వండి పిల్లలకి ఎటువంటి డిజార్డర్స్ రాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఇంద్రధునుసు ద్వారా పిల్లలందరికీ వ్యాక్సిన్స్ని ఫ్రీగా పంపించే ఏర్పాటు చేసింది సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ వ్యాక్సిన్స్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన కృషికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీజిల్స్ని కంట్రోల్ చేయడానికి చేసిన ఎఫర్ట్స్కి గాను ఈ అవార్డు అనేది వచ్చింది మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డ్ మిజిల్స్ అండ్ రుబెల్లా చాంపియన్ అవార్డ్ సో ఇక్కడ చూడండి ఇన్ రికగ్నిషన్ ఆఫ్ కంట్రీస్ టైర్లెస్ ఎఫెక్ట్ ఎనలేని కృషికి గాను దేని గురించి టు కాంబాట్ మిజిల్స్ అండ్ రుబెల్లా వైరల్ డిసీజెస్ అనమాట ఇండియా హ్యాస్ బిన్ బెస్ట్ అపాన్ ద ప్రెస్టీజియస్ మిజిల్స్ అండ్ రుబెలా చాంపియన్షిప్ సో మిజిల్స్ అండ్ రుబెల్లా చాంపియన్షిప్ ఈ మనకి ఈ అవార్డ్ ఎవరిచ్చారు హూ గేవ్ దిస్ అవార్డ్ మిజిల్స్ అండ్ రుబెలా పార్ట్నర్షిప్ అట్ ద అమెరికన్ రెడ్ క్రాస్ అమెరికన్ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ అవార్డు ఇచ్చింది అండ్ రుబెలా పార్ట్నర్షిప్ ఎక్కడ ఇచ్చింది మనకి అమెరికన్ రెడ్ క్రాస్ హెడ్ లో వాషింగ్టన్ దగ్గర ఇచ్చింది వాషింగ్టన్ డిసి డిసి స్టాండ్స్ ఫర్ డిస్టిక్ ఆఫ్ కొలంబియా సో ఈ ఏరియాలో అంటే ఈ సి ఈ పొజిషన్లో ఇక్కడ ఈ సిటీలో మనకి ఈ అవార్డు అనేది ఇచ్చారు సో పిఐబిలో కవర్ అయినటువంటి న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇండియా రిసీవ్స్ మీజిల్స్ అండ్ రుబెలా చాంపియన్ అవార్డ్ ఫర్ ఎగ్జాంపులరీ ఎఫర్ట్స్ ఇన్ మీజిల్స్ అండ్ రుబెల్లా ప్రివెన్షన్ సో ఇన్ రికగ్నిషన్ ఆఫ్ కంట్రీస్ ఎఫర్ట్స్ ఇలా ఇచ్చారు మనకి ఓవరాల్ గా రైట్ హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్లీజ్ కామెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పండి ప్లీజ్ కామెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నెక్స్ట్ మనకి సాటర్డే న్యూస్కి సంబంధించి ఇంకొక న్యూస్ ఐటమ్ ఏంటంటే యూనియన్ క్యాబినెట్ డిఎన్ఎస్ ఎలవెన్స్ ని ఫోర్ పర్సెంట్ పెంచిందంట ఆల్రెడీ బ్యాంకర్స్కి ఒక గుడ్ న్యూస్ తో పాటే వచ్చారు మనము బ్యాంకర్స్కి ఇంకా వీక్లో ఫైవ్ డేస్ సెవెంటీన్ పర్సెంట్ హైక్ కొట్టర్ ఛాన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ గట్టిగా ప్రిపేర్ కాండి వీక్లో ఫైవ్ డేస్ ఉంటాయి మనకి వర్కింగ్ డేస్ అంట ఓకే దాంతోపాటు సెవెంటీన్ పర్సెంట్ హైక్ వచ్చింది విచ్ ఇస్ గ్రేట్ థింగ్ సెవెంటీన్ పర్సెంట్ హైక్ అంటే ఎస్ మనసుక్ మాండవ్య గారు అలాగే కేబినెట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కి డిఎన్ఎస్ అలవెన్స్ ని ఫోర్ పర్సెంట్ పెంచింది డిఎన్ఎస్ ఎలవెన్స్ ఫోర్ పర్సెంట్ పెంచింది డిఎన్ఎస్ అలవెన్స్ అంటే ఏంటంటే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ అని ఒకటి ఉంటుంది డిఏ అంటే ఏంటంటే శాలరీతో పాటుగా ఇది ఒక ఫ్లక్చువేటెడ్ వాల్యూ అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది దేన్ని బేస్ బేస్మిస్ చేస్తారు అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉందో చూసుకుని ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంటే డిఏను కూడా పెంచుతారు ఎందుకంటే పెరుగుతున్న ధరలకి ఈ శాలరీ మ్యాచ్ అవ్వడానికి సో డిఏ అనేది ఇన్ఫ్లేషన్తో పాటుగా ఇచ్చేటువంటిది ఇన్ఫ్లేషన్ రేటుకి తగ్గట్టుగా దీన్ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటారు అందరూ కరెక్ట్ గా చెప్పారండి వెరీ గుడ్ సో ఇక్కడ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఫోర్ పర్సెంట్ హైక్ ఇన్ డిఎన్ఎస్ రీసెంట్లీ యూనియన్ కేబినెట్ అప్రూవ్డ్ ఏ ఫోర్ పర్సెంట్ హైక్ ఇన్ డిఏ సో ఎప్పటి నుంచి మనకి ఇంప్లిమెంట్ కాబోతుంది ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అంటే లాస్ట్ మంత్ నుంచి ఇవ్వబోతున్నారు రైట్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ ఫోర్ పర్సెంట్ హైక్ ఇన్ డిఏ అని ఇవ్వబోతున్నారు నెక్స్ట్ దేనికి ఇవ్వబోతున్నారు డిఏ దేనికి ఇస్తారు అంటే టు కాంపెన్సేట్ అగైన్స్ ప్రైసెస్ జనరల్ గా మనకి ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఎంత ఉంది ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది చూసుకుని ఆ ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే డిఏ కూడా పెరుగుతుంది సో డిఏ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ పెరుగుతున్న ధరలని మన ఈ పెరుగుతున్న ధరలని వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్చేస్ చేయగలగాలి ఇబ్బంది పడకూడదని డిఏ అనేది ఇస్తారు డిఏ స్టాండ్స్ ఫర్ డిఎన్ఎస్ అలయన్స్ ఓకే నెక్స్ట్ యూపీఐ ఇన్ నేపాల్ ఆల్రెడీ మనం కవర్ చేసిన న్యూస్ ఐటమ్స్ నథింగ్ ఇన్ న్యూ దిస్ కాకపోతే నిన్న యూపీఐని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయడంతో పాటు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ మనం లాస్ట్ వీకే మనం చూసుకున్నాం కదా నేపాల్లో యూపీఐ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేసి ఇంకా దీన్ని స్టార్ట్ చేశారు అంతే ఇది పెద్ద న్యూస్ ఏం కాదు బట్ ఒక్కసారి చూసుకుందాం కన్జ్యూమర్స్ యూపీఐన్ నేపాల్ హిందూ బిజినెస్ ఎడిషన్లో ఈ వార్త వచ్చింది నా కన్జ్యూమర్స్ కెన్ పే మర్చెంట్స్ ఇన్ నేపాల్ వయా యూపీఐ అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ఇప్పటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది రైట్ యా హీస్ అ మినిస్ట్ హీస్ అ మినిస్టర్ ఫర్ కెమికల్ మన్సుక్ మాండవి ఓకే ఫైన్ కరెక్ట్ హూ టేక్స్ డిసిషన్ క్యాబినెట్ ప్రెషు బ్లాక్స్ క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటుంది బేస్డ్ ఆన్ డిఏ ఫిఫ్టీ పర్సెంట్ పెంచరు డిఏ ఫిఫ్టీ పర్సెంట్ పెంచరు అచ్చా ఎగ్జిస్టింగ్ డిఏ మీద అంటున్నారేమో ఎగ్జిస్టింగ్ డిఏ మీద ఏంటో చెమో ఎస్ యూపీఐయుఐ రీసెంట్గా ఏంది నేపాల్ కూడా మనకి ఇందులో యాడ్ అయింది సో ఇక్కడ నేపాల్ని చూస్తే నిన్న ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది కన్సూమర్స్ కే కెన్ పే మర్చెంట్స్ ఇన్ నేపాల్ వయా యూపీఐ ద ఎన్పిసిఐ అనౌన్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇస్ నౌ లైవ్ ఇన్ నేబరింగ్ నేపాల్ నేబరింగ్ లో నేబరింగ్ కంట్రీ నేపాల్లో యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేసి మనకు చెప్తున్నారు యూపీఐ యూజర్స్ కెన్ స్కాన్ క్యూఆర్ కోడ్స్ టు మేక్ పేమెంట్స్ టు నేపాలీస్ మర్చెంట్స్ సో అలా క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేసి మన యూపీఐ తోటి వాళ్ళు యూస్ చేయొచ్చు

వాళ్ళకి మనకి రే రోటీ అంటారు లైక్ ఫుడ్ అండ్ కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనము దీంతో పాటుగా మనకి నేపాల్లో కానీ చూసుకుంటే మనకి వీసా ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్లీ నేబర్ మనకి నేపాల్ సో ఇలాంటి సర్కిమ్స్టాన్సెస్లో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి ఓకేనా బ్యాంక్ హాలిడేస్ ఆల్సో బ్యాంక్ హాలిడేస్ కదా అవి కాకుండా వీక్లీ ఫైవ్ డేస్ అంట గుడ్ న్యూస్ కదా మరి కష్టపడండి కొట్టండి బ్యాంక్ జాబ్ని చాలు ఎన్పిసిఏ పాటకి ఎస్ కరెక్ట్ వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ ఏ లేట్ వచ్చారు ఎస్ వేణుగోపాల్ ఇవాళ లేట్ అయినట్టున్నారు మీరు ఫస్ట్ మెసేజ్ చూస్తున్న మీరు ఉన్నారా ఫస్ట్ మెసేజా కళ్యాణ్ యాదవ్ దిలీప్ ఆజ్బే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఎన్ ఎన్పిసిఐ ఓకే ఓకేనా ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా ఎస్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ మనసు మాండవ్య టేక్స్ ద డిసిషన్ ఆఫ్ కోర్స్ క్యాబినెట్ తీసుకుంటుంది చెప్పినది ఆల్రెడీ పాయింట్ ఓకే చలో కంటిన్యూషన్ మనకి ఫ్రాన్స్లో టీవీఎస్ఎం టీవీఎస్ మోటార్ కంపెనీ రీసెంట్గా మనకి తన ని అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట ఓకే ఎగ్జిబిషన్ లాగా పెట్టారు టీవీఎస్ మోటార్ కంపెనీ షో కేసింగ్ ఇట్స్ ప్రోడక్ట్ రేంజ్ ఇన్ యూరోప్స్ ప్రీమియర్ ఆటో ఎక్స్పోజిషన్స్ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నానంటే బ్యాంకింగ్ కి బిజినెస్ అండ్ ఎకానమీ ఉంటుంది రీసెంట్గా మనకి అడుగుతారు ఎగ్జామ్లో ఏ మోటార్ కంపెనీ యూరోప్లో మనకి ఆటో ఎక్స్పోని కండక్ట్ చేసింది అంటే హీరో హోండా టీవీఎస్ ఇలాంటి పేర్లు అడుగుతారు సో అందుకనేసి తీసుకున్నాను టీవీఎస్ మోటార్ టీవీఎస్ మోటార్ కంపెనీ తన దగ్గర ఉన్నటువంటి ప్రీమియం ప్రొడక్ట్స్ని యూపీఏ మన ఫ్రాన్స్లో అక్కడ ఎగ్జిబిషన్కి ఎస్టాబి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అది న్యూస్ ఐటమ్ దీంతో పాటుగా టీవీఎస్ మోటార్ కంపెనీ రీసెంట్గా ఎమిల్ ఫ్రే ఎమిల్ ఫ్రే అనే ఒక హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ తోటి అక్కడ టైఅప్ అయింది దాంతో టైఅప్ అయ్యి ఈ టీవీఎస్ వెహికల్స్ అన్నిటినీ కూడా టీవీఎస్ కంపెనీకి చెందినటువంటి వెహికల్స్ అన్నిటినీ కూడా యూరోపియన్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది ఒప్పందం కుదుర్చుకుందనమాట సో టీవీఎస్ కంపెనీ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ ఓవర్ ద యూరోప్ సో ఫర్ దట్ ఫస్ట్ స్టెప్ ఇట్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఎమిల్ ఫ్రే ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతారండి ఎగ్జామ్ లో విచ్ కంపెనీ తోటి ఏ యూరోపియన్ కంపెనీ తోటి మనకి టైఅప్ అయింది

డోనియర్ అనేది ఒక ఫ్యాబ్రిక్ కంపెనీ ఒక వస్త్ర ఒక వస్త్ర సంస్థ బట్టలు తయారు చేసేది ఇది రీసెంట్గా మనకి ఇవన్నీ కూడా బ్యాంకింగ్ కి ఇంపార్టెంట్ ఎక్కువగా సో ఫ్యాబ్రిక్ మేకర్ డోనియర్ ముల్స్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ ప్లాంట్ ఇన్ జమ్మూ అంటే డోనియర్ అనేది ఫ్యాబ్రిక్స్ అవి తయారు చేస్తుంది కార్పెట్స్ రగ్గులు అవి తయారు చేస్తుంది ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ తోటి ఒక ప్లాంట్ని ఎస్టాబ్లిష్ అయిపోతుంది అండ్ ఈ ప్లాంట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో టూ ఇయర్స్ తర్వాత రాబోతుంది వాడుకలోకి జస్ట్ ఫౌండేషన్ స్టోన్ అది వేశారు టూ ఇయర్స్ లో ఇది పూర్తిగా ఇది వాడుకలోకి రాబోతుంది సో దానివల్ల న్యూస్ లోకి వచ్చింది సో ఫ్యాబ్రిక్ మేకర్ డోనియర్ విల్ ఇన్వెస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ కాదు ఇది రూపీ సింబల్ టూ లాగా పడింది ఇట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ క్రోర్ ప్లాంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో వాట్ ఇస్ అ పర్పస్ ఇయర్ టు మేక్ కార్పెట్స్ అండ్ రగ్స్ ఇక్కడ వీళ్ళు కార్పెట్స్ రగ్స్ అవి తయారు చేస్తారన్నమాట రైట్

మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత హైయెస్ట్ క్వాంటిటీ మీథెన్ అనేది ఉంటుంది మీథెన్ అంటే సిహెచ్ ఫోర్ మీథేన్ కెమికల్ ఫార్మ్లో మనకి సిహెచ్ ఫోర్ సో మనకి ఈ మీథెన్ అనేది వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి దాని వల్ల ప్రాబ్లం హౌస్ గ్యాసెస్ రైజెస్ ద టెంపరేచర్ ఇన్ ద అట్మాస్ఫియర్ దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి సో ఇప్పుడు ఈ మీథెన్ని మానిటర్ చేయడానికి ఈ మీథెన్ ఎక్కడెక్కడ ఎంత రిలీజ్ అవుతుంది ఏఏ సోర్సెస్ ద్వారా రిలీజ్ అవుతుంది అని తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం తెలుసుకుంటేనే డయాగ్నోసిస్ ప్రాబ్లం డయాగ్నోసిస్ అనేది పాసిబుల్ అవుతుంది ప్రాబ్లం తెలియకుండా డయాగ్నోసిస్ అనేది క్యూర్ కాదు సో ఇక్కడ మనకి స్పేస్ఎక్స్ ఏం చేసిందంటే మీథేన్ సాట్ అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది ఓకే గుడ్ ఏంటి దాని పర్పస్ వరల్డ్ మొత్తం మీద మీథేన్ ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారో చూసుకుని ఏ ఏ సోర్సెస్ ద్వారా వస్తుందో చూసుకుని దానికి సొల్యూషన్స్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి అన్న ఇంటెన్షన్ తోటి మనకి ఈ మీథేన్ శాట్ అనేది స్పేస్ ఎక్స్ లాంచ్ చేసింది అది దీని తాలూకు పర్పస్ అనమాట మనకి ఒక్కసారి కనుక చూస్తే స్పేస్ఎక్స్ లాంచ్ మీథైన్ శాట్ సాటలైట్ ఇన్ టు ఆర్బిట్ ఎందుకు లాంచ్ చేసింది దీన్ని టు ట్రాక్ మీథేన్ గ్యాస్ ఎందుకు మీథేన్ గ్యాస్ ని ట్రాక్ చేయాలి ట్రాక్ చేయాల్సిన అవసరం ఏంటి మీథేన్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ మీథేన్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ నౌ మీథేన్ సాట్ విల్ ట్రాక్ అండ్ మెజర్ మీథేన్ ఎమిషన్స్ అట్ ద గ్లోబల్ స్కేల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మీథేన్ ఎవరెవరు ఎంత రిలీజ్ చేస్తున్నారు ఎంత అమౌంట్ లో రిలీజ్ చేస్తున్నారు ఏ ఏ సోర్సెస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక కంప్లీట్ పిక్చర్ తీసుకురావడానికి దీన్ని లాంచ్ చేశారు ఓకే విల్ ఆర్బిట్ ఇన్ ద అర్త్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎ డే రోజుకి పదిహేను సార్లు తిరుగుతుంది ఎక్కువగా ఇది మానిటర్ చేసేది ఎవరి మీద గ్యాస్ అండ్ ఆయిల్ సెక్టర్ మీద నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు స్పేస్ఎక్స్ తో పాటు ఖచ్చితంగా ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సిందే కదా హార్వర్డ్ యూనివర్సిటీ స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ న్యూజిలాండ్ వీళ్ళు ఈ ముగ్గురు దీంట్లో కలిసి పనిచేశారు ఓకేనా నెక్స్ట్ ఎక్విప్డ్ విత్ హై రెజల్యూషన్ ఇది ఈ సోకాల్ మీథెన్ గ్యాస్ ని అబ్జార్బ్ చేయడానికి ఎంత ఉందో చెక్ చేయడానికి హై రెజల్యూషన్ ఇన్ఫ్రారెడ్ ని దీంట్లో ఎస్టాబ్లిష్ చేశారు దీంతో పాటుగా ఒక స్పెక్ట్రోమీటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు సెటప్ చేశారు సో దట్ మీటర్ ఎంత రిలీజ్ అవుతుందో చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఎలా తెలుస్తుంది అంటే మనం ఆల్రెడీ కొన్ని చోట్ల మనకి నైట్ విజన్ కెమెరాస్ థర్మల్ కెమెరాస్ పెడతాం థర్మల్ కెమెరాస్ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి టెక్నాలజీ కాదు అది కొంచెం వేరే టెక్నాలజీ మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం ఈవెన్ మన సర్దార్ మూవీలో కూడా ఎన్ఎస్ ఫైట్ అప్పుడు చూసాం మనము థర్మల్ కెమెరాస్ ఎలా ఉంటాయంటే మనము చీకట్లో ఇవి పెట్టుకుంటారు థర్మల్ కెమెరాస్ పెట్టుకుంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ బట్టి మన ఇమేజ్ అక్కడ ఫామ్ అవుతుంది సో ఈ ఫారెస్ట్ ఏరియాస్లో నైట్ టైంలో ఎవరైనా జంతువుని వేటడానికి వస్తే థర్మల్ కెమెరాస్ మనుషుల్ని పట్టిస్తుంది ఎందుకంటే నైట్ విజన్ కెమెరాస్ని మీరు కొంచెం మిస్టేక్ అటెండ్ చేయొచ్చు కానీ ఈ థర్మల్ కెమెరాస్ ఏమవుతాయంటే మన బాడీలో టెంపరేచర్ ద్వారా అక్కడ పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలా ఉంది వాటర్ పిడ్లు ఉంది అంటే జంతువు బై పిడ్డలు ఉంది హైట్గా ఉంది అంటే మనిషి ఇలా క్యాచ్ చేయొచ్చు అలాంటి వాటిదే స్పెక్ట్రోమీటర్ ద్వారా మీథేన్ గ్యాస్ ఎంత రిలీజ్ అవుతుందో చూసుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు కలెక్టెడ్ డేటా విల్ బి అనలైజ్డ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్డ్ బై గూగుల్ సో గూగుల్ కూడా దీంతో పాటు జాయిన్ అయింది గూగుల్ ఈజ్ అ టెక్నికల్ పార్ట్నర్ ఫర్ దిస్ మిషన్ గూగుల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇచ్చినటువంటి డేటాని కలెక్ట్ చేసుకుని క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ స్టోరేజ్ నో ఫిజికల్ డివైజెస్ సో క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డేటాని ప్రాసెస్ చేసి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా మనకి ఎవరెవరు ఎంత రిలీజ్ చేస్తున్నారో అనేది ఒక కాలిక్యులేషన్ అనేది ఇస్తుంది అనమాట నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అకౌంట్స్ ఫర్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఓకే వేవ్లెన్స్ వాట్ ఎలక్ట్రోమాగ్నిక్ రిడిషన్ ఎస్ వెరీ గుడ్ సో కార్బన్ డైఆక్సైడ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ టోటల్ గ్రీన్హౌస్ గ్యాసెస్ మనకి కార్బన్ డైఆక్సైడ్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ తర్వాత ఏది మిథేన్ మిథేన్కి సోర్సెస్ ఏంటి అసలు ఇంతకీ మిథేన్ ఎక్కడెక్కడ నుంచి రిలీజ్ అవుతుంది అని అంటే ఇండియా వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటారు బట్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎందుకు ఇండియా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిథేన్ అయింది అని అంటే ఇన్ ఇండియా మెజారిటీ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హెస్బె అనిమల్ హస్బెండరీ మనము మన మ్యాన్హోల్ మీద నుంచి చూస్తుంటే వెళ్తుంటే వెళ్తూ ఉంటే మ్యాన్హోల్ దగ్గర నుంచి స్మెల్ అది వస్తుంది కదా అది కూడా మిథేనే మనకి ఆవు పేడల దగ్గర నుంచి వీటి దగ్గర నుంచి కూడా వచ్చేది మిథేన్ అగ్రికల్చర్ నుంచి వచ్చే వేస్ట్ కూడా మీథేన్ అనమాట సో అందుకే ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ మీథేన్ అయింది సో మీథేన్ కి సోర్సెస్ ఏంటి ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోల్ మైనింగ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మీథేన్ కి సోర్సెస్ క్లియర్గా ఇక్కడ మనకి రైట్ మిథేన్ సాట్ నెక్స్ట్ సుధామూర్తి గారిని హాన్రబుల్ ప్రెసిడెంట్ రాజ్యసభకి నామినేట్ చేశారు అని చెప్పి నేను న్యూస్ మనకు వచ్చింది సో ఫ్రైడే ఈవినింగ్ అనౌన్స్ చేశారు లైక్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో ఒక గిఫ్ట్ లాంటిది ఒక హానర్ లాంటిది అని చెప్పొచ్చు ఆవిడకి సో మనకి ఇక్కడ న్యూస్ ఐటెం కనుక చూసుకుంటే హానరబుల్ ప్రెసిడెంట్ నామినేటెడ్ ది ఆథర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ దాతలు దానాలు చేసేవారిని ఫిలాంథ్రపిస్ట్ అంటారు సుధామూర్తి గారు టు ద రాజ్యసభ దేనికి నామినేట్ దేనికి నామినేట్ చేశారంటే హర్ కాంట్రిబ్యూషన్స్ టు డైవర్స్ ఫీల్డ్ ఆవిడ ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు జనరల్ గా మనకి ఏదో ఒక ఫీల్డ్లో ఉంటారు ఆవిడ ఆథర్ చాలా బుక్స్ రాశారు ఫిలాంథ్రపిస్ట్ చాలా దానాలు చేశారు స్పీకర్ చాలా పబ్లిక్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ ఉమెన్ కి ఒక మోడల్ ఐకాన్ అంత లావిష్ లైఫ్ ఉన్నా కూడా ఫర్ హర్ సింప్లిసిటీ షీఈస్ వెరీ ఫేమస్ నెక్స్ట్ అందుకే డైవర్స్ ఫీల్డ్స్ ఒక ఫీల్డ్ కాదు అన్ని ఫీల్డ్స్ లో ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి ఆవిడకి ఆ గౌరవం ఇచ్చారనమాట ఆథర్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ దీంతో పాటుగా ఆవిడ బిలిగేట్స్ ఫౌండేషన్ లో మెంబర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ అక్కడ ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు నెక్స్ట్ ఆవిడ మూర్తి క్లాసికల్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేశారు హార్వర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ బుక్స్ రీడింగ్ హ్యాబిట్ ని పెంపొందించడానికి ఓహ్ కంగ్రాట్స్ జగదీశ్వర్ గారు రైట్ సో బుక్స్ హ్యాబిట్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ని పెంపొందించడానికి బుక్స్ రీడింగ్ చదివించడానికి అంటే పిల్లలకి ఎక్కువగా హ్యాబిట్ రావాలని ఆవిడ ఆ లైబ్రరీ కూడా ఎస్టాబ్లిష్ చేయరు ఒకసారి శశిధరూర్ గారితో కాన్వర్జేషన్ ఉన్నప్పుడు పోడ్కాస్ట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అక్కడ అడిగారు అనమాట లైక్ శశిధరూర్ గారు ఏమో హీఈస్ ఆల్సో గ్రేట్ ఆథర్ డౌట్ వండర్ఫుల్ పర్సన్ ఆయన బుక్స్ రాస్తున్నప్పుడు ఆయన ఒకాబులరీ చాలా పీక్ లెవెల్లోకి వెళ్తుంది టెర్నాలజీ అర్థం కాదు ఒక్కొక్కసారి బీబీసీ వాడు కూడా ఆయన ఇంగ్లీష్ మాట డిక్షనరీ ఓపెన్ చేసుకుని చూస్తారు అంత ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ ఉంటుంది ఆయనది అండ్ సుధామూర్తి గారేమో సింపుల్ ఇంగ్లీష్ వాడతారు లైక్ మనం వాడుతున్నట్టుగా ఆయన అడిగారు మీ బుక్స్లో ఎందుకు మీరు సింపుల్ ఇంగ్లీష్ వాడతారు అంటే ఇవి ఆన్సర్ చెప్పారనమాట హౌ మేకర్స్ నా బుక్స్ని వంట చేసుకుంటూ చదువుతూ ఉంటారు నేను మీలాగా టఫ్ వర్డ్స్ ఏమైనా రాశానంటే ఆ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ డిక్షనరీ ఓపెన్ చేసి వర్డ్స్ చూసుకోవాలి దానివల్ల డివియేట్ అవుతారు దట్ ఇస్ ద రీజన్ వై ఐ వాంట్ టు యూస్ సింపుల్ ఇంగ్లీష్ ఇన్ మై బుక్స్ అని చెప్పి చాలా సెన్సర్ చాలా మంచి సెన్స్ తోటి హ్యూమర్ సెన్స్ తోటి ఆన్సర్ చెప్పారు ఆవిడ సో అలా అనమాట ఒకాబులరీ ఎస్ ఓకే సుధారుతో వొకాబ్ గురు నో డౌట్ సో సుధామూర్తి గారు అలా చాలా గ్రేట్ ఆథర్ అండ్ చదివే హ్యాబిట్ని క్రియేట్ చేయడానికి సింపుల్ లాంగ్వేజ్లో బుక్స్ రాశారు దట్స్ వాట్ ఐ వాంట్ టు సే నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్లో ఆవిడకి పద్మశ్రీ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీలో పద్మభూషణ్ ఇచ్చారు ఆవిడకి అండ్ తను రాసినటువంటి ఒక నవల డాలర్ బహు కన్నడలో రీసెంట్గా దాన్ని ట్రాన్స్ కన్నడలో రాశారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు దీన్నే మనకి జీటీవీ టూ థౌజండ్ వన్లో ఒక డ్రామాటిక్ సిరీస్గా దీన్ని టెలికాస్ట్ చేశారు నెక్స్ట్ తను రుణ అనే ఒక మరాఠీ కి స్టోరీ కూడా రాశారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సుధామూర్తి గారు ఇక్కడ మనకి ప్రెసిడెంట్ నామినేటెడ్ అన్నారు కదా ప్రెసిడెంట్ రాజ్యసభకి పన్నెండు మంది నామినేట్ చేయగలుగుతారు పన్నెండు మందిని ఫ్రమ్ ఫోర్ డైవర్స్ ఫీల్డ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏంటి ఆ ఫీల్డ్స్ ఏంటి ఆర్ట్స్ లిటరేచర్ సైన్స్ సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ సో ప్రెసిడెంట్ కెన్ నామినేట్వెల్వ్ మెంబర్స్ రాజ్యసభ ఫన్ ఫ్రమ్ ఫోర్ ఫీల్డ్స్ ఆల్రెడీ నేను మీకు కోడ్ కూడా చెప్పాను గుర్తుపెట్టుకోవడానికి స్పోర్ట్స్ అవి ఏమి ఉండవు ఓన్లీ ఫోర్ ఏరియాస్ ఉంటాయి ఆర్ట్స్ సైన్స్ లిటరేచర్ సోషల్ సర్వీస్ సో ఒక కాలేజ్ ని గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎంతమంది నామినేట్ చేస్తారు అంటే పన్నెండు మంది ఏ ఫీల్డ్స్ నుంచి నామినేట్ చేస్తారంటే ఒక కాలేజ్ గుర్తుపెట్టుకోండి ఒక కాలేజ్లోకి వెళ్ళంగానే మనకి టూ గ్రూప్స్ ఉంటాయి ఆర్ట్స్ సైన్స్ ఆర్ట్స్ సైన్స్ ఇద్దరికి కామన్ గా ఉన్నటువంటి ఏరియా లిటరేచర్ ఆర్ట్స్ ఓడైనా సైన్స్ ఓడైనా లాంగ్వేజ్ కంపల్సరీ లిటరేచర్ ఆ మూడు వచ్చేసాయి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత లోనో ఎన్సీసీలోనో లోనో జాయిన్ అవ్వాలి సోషల్ సర్వీస్ సో ఈజియస్ట్ వే టు రిమెంబర్ ఫోర్ ఏరియాస్ హోప్ ఐఎమ్ క్లియర్ ఓకేనా ఎస్ దివ్య గారు కరెక్ట్ నెక్స్ట్ సర్దార్ రమేష్ సింగ్ అరోరా రీసెంట్ గా ఆయనని పాకిస్తాన్ క్యాబినెట్ లో ఫస్ట్ సిక్ మినిస్టర్ గా ఆయన తీసుకున్నారు పాకిస్తాన్ లోని పంజాబ్ రీజియన్ లో సో ఒకసారి ఇక్కడ చూడండి పాకిస్తాన్ గెట్స్ ఫస్ట్ సిక్ మినిస్టర్ ఇన్ పంజాబ్ ప్రావిన్స్ పంజాబ్ అనేది ఇండియాలో ఉంది పాకిస్తాన్ లో కూడా ఉంది డోంట్ కన్ఫ్యూజ్ ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ కూడా ఇండియాలో ఉంది పాకిస్తాన్ లో ఉంది హైదరాబాద్ ఇండియా అండ్ పాకిస్తాన్ సో ఈ ప్లేసెస్ రెండు చోట్ల కామన్ గా ఉన్నాయి సో డోంట్ వరీ సో పాకిస్తాన్ గెట్స్ ఫస్ట్ సిక్ మినిస్టర్ ఇన్ ద పంజాబ్ ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ లో మనకి ఫస్ట్ సిక్ మినిస్టర్ గా వచ్చారు ఆయన పేరేంటి సర్దార్ రమేష్ సింగ్ అరోరా సో ఆయనకి పోర్ట్ ఫోలియో ఇచ్చారు గా మైనారిటీస్ పోర్ట్ఫోలియో ఇచ్చారు అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మరియం నవాజ్ ఈ మరియం నవాజ్ అని ఆవిడ ఆ ప్రావిన్స్ కి చీఫ్ మినిస్టర్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద పోస్ట్ ఇన్ ద కంట్రీ రెండు ఐటమ్స్ ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ షెహబాజ్ సైఫ్ గారు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు పాకిస్తాన్ కి మనకి పంజాబ్ లోని ఒక ప్రావిన్స్ ఎలాగైతే మనకి స్టేట్స్ ఉంటాయి కదా అలాగే వాళ్ళు ప్రావిన్స్ అంటారు పంజాబ్ లోని ఒక ప్రావిన్స్ కి మనకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అయ్యారు మరియం నవాజ్ ఈవిడ కేబినెట్ లో హీ మైనారిటీస్ మినిస్ట్రీ పోర్ట్ ఫోలియో అంటే మంత్రివర్గం మంత్రి మంత్రి శాఖ పోర్ట్ఫోలియో అంటే మంత్రిత్వ శాఖ అని చెప్పొచ్చు పోర్ట్ఫోలియో ఆఫ్ మైనారిటీస్ సో పంజాబ్ క్యాబినెట్ సర్దార్ రమేష్ సింగ్ అరోరా పోర్ట్ఫోలియో ఆఫ్ మైనారిటీస్ మరియం నవాస్ హోప్ ఐఎమ్ క్లియర్ నెక్స్ట్ స్టేట్ న్యూస్ కనుక చూస్తే నిన్న నిన్న న్యూస్లో బెంగళూరు రెండు నిమిషాల్లో న్యూస్లో ఉంది ఒకటి ఫస్ట్ టైమ్ బెంగళూరులో ఒక డ్రైవర్ లెస్ డ్రైవర్ అనకూడదు పైలట్ అనాలి వీళ్ళు డ్రైవర్ అని కొట్టేశారు ఓకే పైలట్ పైలట్ లెస్ ట్రైన్ ని లాంచ్ చేశారు సో ఇక్కడ మనకి పైలట్ లేకుండా లోకో పైలెట్ లేకుండా ఒక మెట్రో సర్వీస్ను లాంచ్ చేశారు బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ ట్రైన్ గా డిజైన్ చేశారు అది న్యూస్ మనం కవర్ చేసాం నేను కవర్ చేయని న్యూస్ బెంగళూరులో దెర్ ఈజ్ అ హెవీ వాటర్ షార్టేజ్ హెవీ వాటర్ షార్టేజ్ ఈవెన్ బిఫోర్ ద సమ్మర్ సో అక్కడ పోర్టబుల్ వాటర్ని మిస్యూస్ కనుక చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది అండర్ వాటర్ మెట్రో కలకత్తా హుగ్లీ బెంగళూరు గార్డెన్ సిటీ హార్టికల్చర్ ఫెయిర్ ఎస్ వెరీ గుడ్ చేసారు కోల్కత్తా ఇది ఎస్ పర్ఫెక్ట్ సో బెంగళూరు సెకండ్ న్యూస్ ఏంటంటే పోర్టబుల్ తాగునీరు ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ కూడా వేసింది సో బెంగళూరులో చాలా హెవీ క్రంచ్ ఉంది వాటర్ది సో బీ కేర్ఫుల్ నౌ ఐటీ కంపెనీస్ బెంగళూరుకి వెళ్ళము చూసుకుని జాగ్రత్తగా జగదీశ్వర్ గారు మీకే ఇన్ఫోసిస్ కదా మళ్ళీ అటు వెళ్తే కష్టం ఎలాగండి సిల్వర్ వ్యాలీ సిల్వర్ వ్యాలీ కదా సిలికాన్ వ్యాలీ అది సాజిద్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అది ఓకే రైట్ చూ బెంగళూరు ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ బెంగళూరు మెట్రో స్టార్ట్ చేసింది అండ్ ఇది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఎల్లో లైన్ లో కనెక్టింగ్ ఆర్వీ రోడ్ టు బొమ్మ సాంధ్ర ఆర్వీ రోడ్ టు బొమ్మ ఇది కనెక్ట్ చేస్తుంది న్యూ డ్రైవర్లెస్ ట్రైన్ డ్రైవర్ లేకుండా ట్రైన్ ఎలా పనిచేస్తుంది ఆ టెక్నాలజీ ఏంటి కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిబిటిసి సిస్టమ్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ సిస్టమ్ కమ్యూనికేషన్ ప్యూర్ గా ప్యూర్గా కమ్యూనికేషన్ బేస్ చేసుకుని ఇది వెళ్తుంది టెక్నాలజీని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ సిబిడిసి ఈస్ అోడర్న్ కమ్యూనికేషన్ బేస్డ్ సిస్టమ్ దట్ యూజెస్ రేడియో కమ్యూనికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ మనకు సిలబస్లో ఉంది గ్రూప్ వన్ ఏపీఎండ్ తెలంగాణ సో సిబిడిసి సిస్టం మీద అడగచ్చు ట్రైన్ ఎక్కడ అనేది ఎస్ఎస్సీ అరబీ వాళ్ళకి అడుగుతారు బేసిక్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ బట్ ఇక్కడ మనకి టెక్నికల్ బేస్ ఇందులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అయింది మనకి ఏంటి ఆ కాన్సెప్ట్ ఇక్కడ సిబిడిసి కాన్సెప్ట్ దేని మీద రన్ అవుతుంది రేడియో కమ్యూనికేషన్ రేడియో కమ్యూనికేషన్ మీద రన్ అవుతుంది దీంతో పాటుగా అడిషనల్ గా సేఫ్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఇన్క్లూడ్ చేశారు మరి ఇంత టెక్నికల్ కోచెస్ని ఇండియాలో తయారు చేశారంటే ఇండిజినస్ కాదు చైనా సపోర్ట్ తీసుకున్నాము బట్ ఇండియా కూడా జాయిన్ అయింది సో ది కోచెస్ ఫర్ దిస్ డ్రైవర్లెస్ ట్రైన్స్ ఆర్ మ్యానుఫాక్చర్ బై చైనీస్ కంపెనీ సిఆర్ఆర్సి నాన్జింగ్ సిఆర్ఆర్సీ నాన్జింగ్ కంపెనీ లిమిటెడ్ దీంతో పాటుగా మన టీటా డ్రైల్ సిస్టమ్ కూడా జాయిన్ అయింది ఇండియా ప్లస్ చైనా సపోర్ట్ తోటి విని లాంచ్ చేశారు ఎస్ వెరీ గుడ్ క్లియర్ అర్థం కదా కాన్సెప్ట్ ఇది సో ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ బెంగళూరు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ స్ట్రెచ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ టెక్నాలజీస్ చూసుకోండి రైట్ నెక్స్ట్ ఆల్రెడీ న్యూస్ మనం కవర్ చేసినప్పుడే చెప్పారు ఐరిస్ గురించి చెప్తున్నప్పుడే ఇది లాస్ట్ వీక్ న్యూస్ నేను అక్కడ స్కిప్ అయిన ఇక్కడ తీసుకొచ్చాను ఆల్రెడీ కేరళలో ఐరిస్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ని కూడా వచ్చారు స్కూల్స్ డౌట్ క్లారిఫై చేయడానికి నా ఇక్కడ సీ స్పేస్ అనేది ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని తీసుకొచ్చారు సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్ అనేది కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి దీన్ని సో ఇక్కడ మనకి థియేటర్లో మూవీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేస్తారు నేషనల్ అవార్డ్ ఫిలిమ్స్ ఇది కూడా వేస్తాము థియేటర్స్కి ఇది కాంపిటీషన్ కాదు అని చెప్పి చీఫ్ మినిస్టర్ పినరాయి విజయ్ గారు విజయన్ గారు నిన్న చెప్పారు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు వరి కానవసరం లేదు థియేటర్లో వేసిన తర్వాతే మనం ఈ మూవీని ఇక్కడ వేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు సో లాస్ట్ వీక్లో మనం కేరళ ఎక్కడెక్కడ కవర్ చేసామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్స్ ఎస్ కరెక్ట్ కేర్ఐస్ ఎస్ కరెక్ట్ రైట్ టీవీ ఎలిమినేషన్ అవార్డ్ వచ్చింది ఓవరాల్గా రైట్ ఈ ఏరియాస్లో మనం కేరళని కవర్ కవర్ చేసాము నెక్స్ట్ ఇక్కడ చూడండి కేరళ లాంచ్ ఇండియా ఫస్ట్ స్టేట్ రన్ ఇండియా ఫస్ట్ స్టేట్ రన్ ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్ దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని మేనేజ్ చేస్తున్నారు ఫార్టీ టూ ఫిలిమ్స్ని సెలెక్ట్ చేశారంట దీంట్లో వేయడానికి అందులో దాంట్లో సిక్స్ డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి థర్టీ ఫైవ్ ఫిలిమ్స్ సిక్స్ డాక్యుమెంటరీస్ ఒక షార్ట్ ఫిలిం ఫిలిమ్స్ నేషనల్ అవార్డు ఏవైతే వచ్చాయో వాటిని వేస్తారు అని చెప్పేసి న్యూస్ ఇక్కడ తీసుకొచ్చారు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సి స్పేస్ అఫీషియల్ స్టేట్ స్పాన్సర్డ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై కేరళ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి న్యూస్ ఐటమ్ సో గ్రూప్ వన్ ఉంది కదా మనకు కూడా వన్ అండ్ టూ త్రీ డేట్స్ కూడా వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ హబ్ లాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ లాంగ్వేజ్ సో ఎంఎల్ చెప్పాను కదా మషిన్ లాంగ్వేజ్ లో మనకు వచ్చింది ఎంఎంఎల్ దానికి సంబంధించి హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నారు

ప్రొవైడ్ ఆ కండ్యూసివ్ సిస్టమ్ వీటికి సంబంధించిన ఏరియాస్లో స్టార్టప్స్ దీనికి సంబంధించి ఇది లాంచ్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మషిన్ లెర్నింగ్లో మనకి కొత్త టెక్నాలజీస్ని వాటిని డెవలప్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు స్టేట్ యాస్పిరెంట్స్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది మనకు అడుగుతారు ఎవరెవరు మర్జ్ అయ్యారు ఎక్కడ జాయిన్ అయ్యారు ఆబ్జెక్టివ్ ఏంటి అనేసి ఈ సెంటర్ మనకి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ని నెక్స్ట్ ఇయర్ కల్లా జనరేట్ చేయబోతోంది అలాగే వన్ ఫిఫ్టీ ని తయారు చేయబోతుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇస్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ హీ వాస్ అసిస్టెడ్ మై సెక్రటరీ కాల్ జయన్ గారు ఓకేనా దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఏరియా నెక్స్ట్ జింబాబే క్రికెట్ టీమ్ రీసెంట్గా వరస్ట్గా పర్ఫామ్ చేసిందని చెప్పి ఆ బోర్డు డైరెక్టర్ రిజైన్ చేశారు సో మస్కజా మస్కత్ రిజైన్ జింబాబ్వేస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ హిందూలో స్పోర్ట్స్ కాలంలో వచ్చిన న్యూస్ ఐటమ్ ఇది ఎందుకు తీసుకున్నారంటే ఆయన రిజైన్ చేశాడని కాదు మనకి టీ ట్వంటీ ఈ ఇయర్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతోంది ఎక్కడ జరగబోతోంది అంటే యుఎస్ఏ వెస్టిండీస్ యుఎస్ఏ వెస్ట్ ఇండీస్ లో ఈ వరల్డ్ కప్ జరగబోతోంది ఈ వరల్డ్ కప్ లో జింబాంబే క్రికెట్ టీం ఆడడానికి ఫెయిల్ అయింది అంటే క్వాలిఫై కాలేకపోయింది క్వాలిఫై కాలేకపోవడంతో జింబాంబే క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా ఆయన రిజైన్ చేశాడు సో మస్కజా రిజైన్స్ జింబాంబేస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బోర్డు రైట్ నెక్స్ట్ జేమ్స్ ఆండర్సన్ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేశారు ఫార్టీ వన్ ఇయర్స్ ఒక స్పీడ్ బౌలర్ పేస్ బౌలర్ బౌలింగ్ వేయడమే ఎక్కువ అని అంటే అండ్ హీ వాజ్ ద ఫస్ట్ స్పీడ్ బౌలర్ పేస్ బౌలర్ టు బ్రోక్ ద రికార్డ్ టు లైక్ టు అచీవ్ సెవెన్ హండ్రెడ్ వికెట్స్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ టెస్ట్ క్రికెట్లో సెవెన్ హండ్రెడ్ వికెట్స్ తీసుకున్న ఫస్ట్ పేస్ బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశారు సెవెన్ హండ్రెడ్ వికెట్స్ అబౌవ్ తీసుకున్నటువంటి బౌలర్స్ ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు అందులో ఒకరు వచ్చేసి మనకి షేన్వాన్ దానికంటే పైన ముత్తయ్య మురళీధర్ అండ్ ఎయిట్ హండ్రెడ్ వికెట్స్ తీసుకున్నారు సో స్పిన్నర్స్ అయితే ఓకే ఫిట్నెస్ లేకపోయినా దే కెన్ మేనేజ్ బట్ ఒక స్పీడ్ బౌలర్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ వన్ ఇయర్స్ హీ బ్రోక్ ద రికార్డ్ విచ్ వండర్ఫుల్ రికార్డ్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ సో జేమ్స్ ఆండర్సన్ బికమ్స్ ఫస్ట్ ఎవర్ పేసర్ టు క్లెయిమ్ సెవెన్ హండ్రెడ్ టెస్ట్ టెస్ట్ వికెట్స్ ఎక్కడ జేమ్స్ ఆండర్సన్ మనకి సెవెన్ హండ్రెడ్ టెస్ట్ వికెట్స్ తీసుకున్నారు వన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది నాట్ ఎ జోక్ నాట్ ఎ జోక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ టెండిల్కర్ ఉన్నారుగా టూ హండ్రెడ్ టెస్ట్ మ్యాచెస్ ఆయన వన్ ఎయిటీ సెవెన్ మ్యాచెస్ ఉన్నారు మేబీ బౌలర్గా ఉండొచ్చు బౌలర్గా అయి ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ ఆండర్సన్ టూ థౌసండ్ త్రీలో ఫస్ట్ మ్యాచ్ ఆడారు నవ్ కెరీర్ కెరీస్ స్పానింగ్ మోర్ దెన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ దాటింది ఆల్రెడీ ఆయనకి బట్ స్టిల్ హీస్ ప్లేయింగ్ సో ఆయన ఎవరిని అవుట్ చేసి రికార్డ్ తీసుకున్నారంటే కుల్దీప్ యాదవ్ని అవుట్ చేశారు ఎక్కడ అంటే మనకి ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో ఈ రికార్డ్ ఆయన బ్రేక్ చేశారు

బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా గవర్నర్ గౌడ్ బాలర్ ఐస్ పర్ఫెక్ట్ డి ఎయిట్ రీసెంట్ ఎక్కడ జరిగింది కంట్రీ మనకు ఆల్రెడీ కంట్రీ కాన్ఫరెన్స్ మనం డిస్కస్ చేస్తాం డెవలపింగ్ ఎయిట్ డి ఎయిట్ డి ఎయిట్ ఎక్కడ జరిగింది ఎస్ కరెక్ట్ జగదీశ్వర్ గారు కరెక్ట్ ఆన్సర్ ఎస్ మిస్సెస్ వస్తున్నాయి పర్ఫెక్ట్ ఆర్బిఐ గవర్నర్ డి ఎయిట్ ఎక్కడ జరిగింది ఎస్ జగదీశ్వర్ రైట్ ఆన్సర్ గౌతమ్ రైట్ ఆన్సర్ ఎస్ సాయి గారు బంగ్లాదేశ్ ఎస్ కరెక్ట్ ఎస్ వేణుగోపాల్ కరెక్ట్ అండి బంగ్లాదేశ్ ఎస్ ఢాకాలో జరిగింది ఢాకాలో జరిగింది స్వీడన్ ఫార్మ్లీ జాయిన్ యాజ్ నేటో మెంబర్ సో నేటోలో మొత్తం ఇప్పుడు ఎన్ని మెంబర్స్ ఉన్నాయి ఎన్నో మెంబర్గా జాయిన్ అయిన చెప్పండి చాలు ఎన్నో మెంబర్గా జాయిన్ అయింది స్వీడన్ నేటోలో ఎన్నో మెంబర్గా జాయిన్ అయింది ఎస్ బంగ్లాదేశ్ ఇస్ రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్ ఇస్ రైట్ ఆన్సర్ థర్టీ సెకండ్ ఎస్ పర్ఫెక్ట్ థర్టీ సెకండ్ స్వీడన్

ఇండియన్ బంగ్లాదేశ్ యాక్చువల్గా లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఇండియన్ బంగ్లాదేశ్ యాక్చువల్గా సో రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి రెండు కలిపి ఎయిటీ ఫైవ్ అంటారు సో ఎస్ యూ కెన్ గో ఫర్ బోత్ నెక్స్ట్ హూఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ద కాన్స్ టుస్ట్మీ ఫ్రమ్ ద ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ ద కాన్స్పెన్సీ టుస్ట్మీ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ హు ఈస్ ది ఆథర్ దీని ఆథర్ ఎవరు Last question. Who is the author? Yes, God by Sri Lanka, former president. Yes, perfect answer. Wonderful. So that's all with the today's session. Sunday, Monday, two days current affairs morning. So if you have any doubts, please comment. Yes, if you have any doubts, any doubts? Any doubts? Shall we stop the session? Shall we stop the session? Okay, now. ఎస్ గొడ్బాయ్ రాజపక్ష సార్ స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ టైట్ ఇంక్రీజ్ ఇన్ మనకి ఏమవుతుందంటే సతీష్ గారు క్వశ్చన్స్ ఇంక్రీజ్ పోతే మనకి మళ్ళీ టైం కవర్ అవ్వాలి నైన్కి మనం వేరే క్లాసెస్ కూడా అందుకోవాలి కదా క్వశ్చన్స్ కవర్ అయితే న్యూస్ ఐటమ్స్ మిస్ అవుతాయి అందుకని ప్రాబ్లం అనమాట ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీశ్వర్ గారు బాయ్ ఐ థింక్ యూఆర్ గెటింగ్ లేట్ జగదీశ్వర్ గారు తిరుమలష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి కిరణ్ టెక్నీషియన్ అడగండి ఎస్ ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ గణేష్ Thank you, Suma. So yes, thank you. Yes. Okay, then we'll stop the session. We'll stop the session. Meet you by tomorrow, 8 o'clock again. Bye.